ప్రియ భాగవతోత్తములారా, భగవద్బంధువులారా, రామానుజ కింకరులారా, ఈనాడు 2వ అధ్యాయంలో 3వ పాదాన్ని ప్రారంభించుకుంటున్నాం. మొదటి అధికరణానికి పేరు వియత్ అధికరణం అని పేరు. వియత్ అంటే ఆకాశము అని అర్థం. నా వియత్ అశ్రుతేహే, ఆకాశం పుడుతున్నదా పుట్టడం లేదా? ఒక ఉపనిషత్తులో చెప్తుంది, తస్మాద్వా ఎతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అని మొదలు పెడుతుంది. తస్మాద్వా ఎతస్మాద్ ఆత్మన అంటే అలాగా సృష్టి చేయాలని సంకల్పం చేసిన ఆత్మ ఏ పరమాత్మ ఉన్నాడో ఆయన నుంచి ఆకాశ సంభూత, ఆకాశం పుట్టింది అని. పంచభూతాలలో మొదటిదైనటువంటి ఆకాశానికి పుట్టుకని చెప్తున్నాడు. ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, అభ్య పృథివీ, పృథివ్యా ఓషదేహ, ఓషధీభ్యో అన్నం, అన్నాద్వై ప్రజా. మొదట ఆకాశం పుట్టింది. ఆకాశం నుంచి వాయువు పుట్టింది. వాయువు నుంచి అగ్ని పుట్టింది. అగ్ని నుంచి నీళ్లు పుట్టినాయి. నీళ్లలో నుంచి పృథివీ పుట్టింది. పృథివీలో నుంచి చెట్లు పుట్టినాయి. చెట్ల నుంచి ఆహారం పుట్టింది. ఆహారాన్ని నుంచి ఇగో మనకు కనిపించే ఈ జంతువులు, పశువులు, పక్షులు, మనుషులు, వీళ్ళంతా ఈ పృథివీ ఆహారం నుంచి పుట్టుకుంటూ వచ్చిండ్రు అని ఒక సృష్టి క్రమాన్ని మనకు ఉపనిషత్తు చెప్తూ ఉన్నదన్నమాట. కాబట్టి ఆకాశం పుట్టుకగలదా అక్కడ చెప్తున్నారు కదా అంటే కాదు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. చూసుకోండి, సాంఖ్యాది వేదవాక్యతంత్రాణం న్యాయ ఆభాసమూలతయా, వేదాన్ని అంగీకరించకుండా వేదం కంటే బయట ఉన్నటువంటి ప్రమాణ తంత్రాలు ఉన్నాయి. ఏంటిది? సాంఖ్యము, వైశేషికము, అలాగే బౌద్ధము, ఈ విధంగా జైనము, ఇట్లాంటి తంత్రాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాయ ఆభాస మూలతయా. కొన్ని పోలికలు చెప్పి కొన్ని న్యాయాలు చూపించి ప్రపంచమంతా ఇట్లాంటిదే అని వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు, తత్వాన్ని చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పిన ఆ న్యాయాలు నిజానికి న్యాయాలు కావు. ఎట్లా కనిపిస్తున్నాయి? ఆభాసములుగా కనిపిస్తాయి. అంటే న్యాయంలాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు లేదు, ఆ ఫ్యాషన్ పోయింది. ఇదివరకన్నీ ప్లాస్టిక్ తోటి రబ్బర్ తోటి పువ్వులు వచ్చేవి, కాగితంటి కూడా వచ్చేవి, కానీ అవి ఎక్కువ రోజులు ఉండకపోయేది. ఇవి వస్తే వాటిని నెత్తిలో పెట్టుకుంటే దూరం నుంచి చూచిన వాళ్లకు అబ్బా అవి నిజంగా పూలేమో అని అనిపిస్తాయి, కానీ వాస్తవానికి అవి పూలు కావు. అట్లాగే ఇక్కడ వీళ్ళు చెప్పే న్యాయాలు కూడా ఎట్లాంటివి? నిజంగా అవి న్యాయమేనేమో అని అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అవి న్యాయాలు కావు. కనుక వాటిని ఏమంటారు? అసలైన పదార్థంలాగా కనిపించే వస్తువులను ఆభాసములు అంటారు. ఆభాసం ప్రకాశించడం, ఎట్లా కనిపించడం? నిజమైన దాని వలె కనిపించడం. అవి నిజానికి దగ్గరికి వచ్చి చూస్తే కావు. అంతేకాకుండా ఒకప్పుడు మోసాలు ఉండేవి. బంగారం పూతో ఉండేదో, లేకపోతే బంగారం లాంటి రంగు వేయటమో చేసి ఓ ఇంత ముక్కను తోలబడేస్తాడు. మంది పోతూ ఉన్నప్పుడు కొంచెం ఉన్నోడు ఒకడు అక్కడ పడేసిపోతాడు. వాని ముఠా వాడే వాడు, ఇంకొకడు వాని వెనకొస్తాడు. మనం ఆ పడంగానే పచ్చ కవ్వుపడుతుంటే ఏం దెబ్బ ఇది అని మనం చూస్తాం. వాడు కూడా వస్తాడు, వచ్చే మాంతం చేయి పెడతాడు. ఏందా, అవును అది నీది నాది ఇద్దరం పంచుకుందాం, అది బంగారమేనయ్యా అని వాదానికి దిగుతాడు. సరే ఏందది అమ్మ చూస్తే ఎంతున్నది, ఓ 4 తులాలు ఉండొచ్చును
అప్పటి కాలంలో 5,000 ఉండే, 20,000 రూపాయలు కదా. దాని మీద సరే సగం పంచుకుందాం అట్లా ఇట్లా వాదన చేసి చివరికి నువ్వే ఉంచుకో, నువ్వే ఉంచుకొని నాకు 10,000 ఇయ్యి మొత్తం నువ్వే ఉంచుకో నాకెందుకు సరేలేగా అని క్రమంగా అంత లేవు జేబులో ఏదో కొద్దిగా ఉన్నాయి అట్లు ఉన్నాయి ఇట్లు సరేలే ఓ 2,000 ఓ 4,000 అట్లా వాడు బేరం పెట్టి జేబులు వేసుకొని వెళ్ళిపోతాడు. బా 5 తులాల బంగారం నాకు చౌకలో దొరికింది కదా అనుకొని ఉబ్బిపోయి ఇంట్లో భార్యకు చెప్పి అది ఇస్తా నిజమేనే బాగానే ఉన్నది అని కంసలాయన దగ్గరికి పోతే వాడు ఏమంటాడు, ఇది బంగారం కాదు అంటాడు. అది ఎట్లా కనిపించింది, బంగారం వలె కనిపించింది కానీ వాస్తవానికి బంగారం కాదు. ఇట్లాంటి వాటిని ఆభాసములు అంటారు, ఇలాంటి వాటిని ఆభాసములు అంటారు. ఆ ఆభాసములన్నీ ఎవరు చెప్పినరు, ఇగో సాంఖ్యులు, వాళ్ళతో పాటు వైశేషికులు, వాళ్ళతో పాటు ఇంకా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళంతా చెప్పుకోవచ్చు. అలా చెప్పినవన్నీ నిజమేనని చెప్పి భ్రమపడొద్దు సుమా. విప్రతిషేధ్య ఛేదాచ్య అసామంజస్యం ఉక్తం. ఇంకొకటి ఏముంది, విప్రతిషేధం, పరస్పరం వాళ్ళు చెప్పిన మాటలకే వైరుధ్యం ఉంది. ఓ దగ్గర అవునంటాడు, ఇంకో దగ్గర కాదంటాడు. ఇదేందయ్యా నువ్వు అక్కడ అట్లా చెప్పినావు, నాది అంతే అంటాడు. మరి ఇక్కడ ఇట్లా చెప్పినావు, ఇది ఇంతే అంటాడు. అట్లా ఎట్లా అవుతుందయ్యా, ఏదో ఒక గుణమే ఉండాలి కదా. అయితే మంచన్న కావాలి లేకపోతే చెడన్న కావాలి, ఏదో ఒకటి ఉండాలి. కానీ రెండు రకాలు ఉంటాయి అని చెప్పడం ఎట్లా. కాబట్టి అసమంజస్యం, పొసగదు. ఒకదాని మాటకు ఒక మాటకు మరొక మాట పొసగదు. అందుచేత వాటిని మనం అంగీకరించాల్సిన అవసరం లేదు అని పక్కకు పెట్టేశారు. ఇదానీ ఈ పాదంలో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, స్వపక్షస్య విప్రతిషేధాది దోషగంధాభావఖ్యాపనాయ. ఇది వ్యాసుడు చెప్తున్నాడు కాబట్టి దాన్ని వివరిస్తున్నాడు రామానుజుల వారు. స్వపక్షం, వ్యాసుడి యొక్క పక్షం ఏంటిది, వైదిక పక్షం. వైదిక పక్షంలో అవతలి వాళ్ళు ఏవో దోషాలను చెప్తున్నారు కదా, అవన్నీ లేవయ్యా, మా దాంట్లో తప్పులేం లేవు, మీ దాంట్లో తప్పులు తట్టెడున్నాయి, మా దాంట్లో మాత్రం మా పక్షంలో తప్పులు లేవు అని దోషగంధ అభావఖ్యాపనాయ. పరస్పర విరుద్ధం చెప్పింది కదా విప్రతిషేధం వాళ్ళ దాంట్లో, మరి మీ దాంట్లో లేవా. నువ్వు నేను మనిషేనా, నాలాంటి గుణమే నీకున్నది, నీలాంటి గుణమే నాకున్నది, నువ్వు నేను సమానం పో అనడానికి వీల్లేదు. నీ దాంట్లో నీ పక్షంలో తప్పులు చాలా ఉన్నాయి, నా దాంట్లో అట్లాంటివి లేవు. కనీసం తాను మాట్లాడిన మాటకే తానే వ్యతిరేకం చెప్పడం సరి అయింది కాదు, అది మరీ అర్థం లేకుండా చెప్పే మాట. సామెత ఒకటి ఉంది, చెప్పేవాడికి చెబుడున్నా వినేవానికి ఏముండాలట, వివేకం ఉండాలి అని సామెత. నేను చెప్తున్నా, నేను చెప్తే నా మాట ఎంత దూరం, ఓ బెత్తెడు దూరం. ఈ బెత్తెడు దూరం కూడా నాకు వినిపించనంత కొండ చెవుడు అనుకోండి. మాట్లాడినది ఎవరికైనా తాను ఏం మాట్లాడుతాడో తనకు వినిపిస్తుంది, ఏ ఉద్దేశం మాట్లాడుతున్నాడు, ఏ పదం ఉపయోగించుడు, ఇవన్నీ వాడికి తెలుస్తాయి. అట్లా వాడికి తెలియనంత కొండ చెవుడు ఉందనుకోండి, వినేవాడికి ఏముండాలి, వివేకం ఉండాలి. వాడు మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా, ఒకదానికొకటి పొసవకుండా విరుద్ధంగా చెప్తున్నాడా, సరిగ్గానే మాట్లాడుతున్నాడా అనే జ్ఞానం ఎవరికి ఉండాలి, వినేవాడికి ఉండాలి. వివేకం అంటే మంచి చెడును గుర్తించగలిగే తెలివిని వివేకం అంటారు. మంచి మాటనా చెడు మాటనా వాడు ఏం మాట్లాడుతున్నాడనే మాటలలోని సారస్యాన్ని తెలుసుకోగలిగే శక్తి ఉంటేనే వాడిని వాడికి వివేకం ఉంది అని. కాబట్టి ఇక్కడ మరి మేం మాట్లా వాళ్ళకంటే అది అర్థమైంది అనుకుందాం. మరి మాకు మేము మా పక్షంలో అట్లాంటి దోషాలు ఏం లేవు, మేము ఏం చెప్తున్నామో మాకు తెలుసు, మేము ఎప్పుడు చెప్పినా ఒకే విషయాన్ని చెప్తాము
అర్థవంతంగానే మాట్లాడతాము. మా దాంట్లో దోషం కాదు, దోషపు వాసన కూడా లేదు. వాళ్ళ దాంట్లో దోషాలు ఉన్నాయి, మా దాంట్లో వాసన కూడా లేదు అని ఖ్యాపనాయా అందరికీ తెలియజేయడం కొరకు బ్రహ్మకార్యతయా ఈ సమస్త ప్రపంచమంతా బ్రహ్మ చేసింది, బ్రహ్మ చేత సృష్టించబడినది, కాబట్టి బ్రహ్మ కార్యం ఇది. కార్యం అంటే మనం చేసిన పని అని అర్థం. ఎవరు చేసిన పని? ఈ ప్రపంచం పుట్టించడం బ్రహ్మ చేసినటువంటి పని. మరి కారణం ఎవడు? ఆయనే. ఆయన పుట్టించినాడు కాబట్టి కారణం ఆయనే. బ్రహ్మ కార్యతయా అభిమత చిదచిదాత్మక ప్రపంచస్య, ఈ మనకెదురుగా ఉన్నది అని ఒప్పుకుంటున్నాం. అభిమతం అంటే ఉన్నది అని ఒప్పుకుంటున్నాం. ఈ ఒప్పుకునేటువంటి ప్రపంచము ఎట్లున్నది? చిదచిదాత్మకంగా ఉంది. చిత్తున్నది, అచిత్తు అను రెండు కలిసి ఉన్నాయి. రెండు కలిసి ఉన్నటువంటిదే ఈ ప్రపంచం. ఈ ప్రపంచాన్ని పరమాత్మ సృష్టించాడు, పరమాత్మ కారణం. అందుకని ప్రపంచస్య కార్యత ప్రకార విశోచ్యతి. కార్యత అంటే అది నిజంగా బ్రహ్మచేత సృష్టించబడినది అయితే ఎట్లా సృష్టించబడిందో నువ్వు చేసినావురా? అవును నేను చేసి. ఎట్లా చేసినావు? చెయ్యి. చిన్నపిల్లలు ఏదో పని చేస్తారు, ఓ పెన్సిల్ తీసుకొని ఏదో రెండు గీతలు గీస్తే అది ఓ బొమ్మలాగా అవుతుంది. ఇది బాగుంది, మరి వీడు వేసిండా? నేనే వేసిన అంటాడు. కాదు, నువ్వేలే. నువ్వు వేస్తే ఇగో ఇంకో కాగితం ఇచ్చి దీని మీద వేయి చూద్దాం అంటాడు. అన్నప్పుడు వాడేం చేస్తాడు? నిజంగానే మళ్ళీ వేసిండు అనుకో. ఇప్పుడు ఏమైంది? వాడే చేసిండు అనేది రుజువైందనమాట, రుజువైంది. అట్లనే మరి ఇప్పుడు ఈ ప్రపంచాన్నంతా పరమాత్మనే సృష్టించినాడు అంటే ఎట్లా సృష్టించినాడో, ఆ సృష్టి విధానం ఏంటిదో దాని గురించి ఇక్కడ విశోచ్యతే పరిశోధన చేస్తున్నారు. తత్ర వ్యద్ ఉత్పత్తే నవ ఇది ఉత్పద్యతే నవ ఇది సంశూయతే. మొట్టమొదటగా ప్రపంచమంతా సృష్టి చేయబడింది పరమాత్మ చేత అన్నట్లయితే అందులో మొదటిది ఆకాశము. ఆకాశం ఎక్కడుంది? అంతటా వ్యాపించి ఉన్నది. ఈ అంతటా వ్యాపించి ఉన్న ఆకాశము పుట్టింపబడుతున్నదా లేకపోతే దానంతట అదే సహజంగా పుట్టి ఉన్నదా? ఎట్లా? దానంతట అదే పుట్టినట్లయితే పరమాత్మ కార్యం కాదు, పరమాత్మ చేత సృష్టింపబడింది కాదు. పరమాత్మ చేత సృష్టింపబడినట్టయితే సాధారణంగా సృష్టి చేయబడిన ఏ వస్తువులో కూడా తప్పనిసరిగా అవయవాలు ఉంటవి, అంటే భాగాలు, పార్ట్స్ ఉంటవి. మరి ఇంత పెద్ద ఆకాశం అయితే ఈ ఆకాశంలో పార్ట్స్ ఏమైనా ఉన్నాయా? పార్ట్స్ ఉండాలి కదా. కాబట్టి మరి పార్ట్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఎక్కడన్నా? ఒక్కోసారి ఫ్యాక్టరీల్లో పెద్ద పెద్ద యంత్రాలు తయారు చేసుకొని తీసుకుపోతారు, వస్తుంటాయి ఇటు హైదరాబాద్ నుంచి లేదా అటు మద్రాసు నుంచి వస్తూ పోతూ మనకు రోడ్డు మీద కనపడతాయి. వాళ్ళ లారీ మీద ఒక్కటే ఒక భాగం పెట్టుకొని పోతాడు. అట్లా నాలుగు భాగాలు కలిపితే కానీ అక్కడ దానికి కావలసిన యంత్రం ఏదో తయారవుతుంది. దాన్ని బట్టి మనం ఏం ఊహిస్తాం? ఇంత పెద్దగా ఉన్నది, ఇట్లాంటివి ఇంకో నాలుగో ఐదో కలిస్తే ఇది పెద్దగా యంత్రం తయారవుతుంది. కానీ ఒక ఏకాఏకిగా ఒకే వస్తువు పదార్థం సృష్టి కాదు అనే విషయం మనకు తెలుసు. మరి ఆకాశం కూడా పుట్టింపబడేది అయినప్పుడు ఏం కావాలి? అవయవాలు కలిగినది కావాలి. మరి ఎక్కడన్నా అవయవాలు అవపడుతున్నాయా? ఇది ఇక్కడికి అవయవం, ఇది ఇక్కడికి అవయవం అని ఎక్కడైనా కనపడుతుందా? కనపడటం లేదు. కాబట్టి పుట్టింపబడుతున్నదా నవా ఇది సంశయ్యతే అని అనుమానపడటం జరుగుతున్నది. కిం యుక్తం? ఏది తగును? పుట్టింది, పుట్టింపబడింది అనడం సహజమా? లేకపోతే పుట్టింపబడలేదు, సహజంగానే పుట్టుకొచ్చింది, ఉత్పత్తి ఏర్పడి ఉన్నది అని చెప్దామా? అంటే
నా వియత్ ఉత్పద్యతే, వియత్ ఆకాశం అనేది నా ఉత్పద్యతే, పుట్టడం లేదు. ఇది పూర్వపక్షి సమాధానం అన్నమాట. పూర్వపక్ష సమాధానం ఏం చెప్తున్నాడు, వియత్ పుట్టింపబడతలేదు, ఆకాశం పుట్టింపబడతలేదు. కుతః, ఎందుకని? అన్నిటికీ వేదమే కదా ప్రమాణం, వేదమే ప్రమాణం కదా. మరి వేదంలో ఎక్కడ కూడా వినిపించడలేదు అశ్రుతేహే, మనకు ఆకాశం పుట్టింది అనేది వినిపించడం లేదు అన్నాడు. సంభావితస్య హి శ్రవణ సంభవ, పుట్టింది అని అనాలంటే సంభావితం, ఇట్లా జరగడానికి అవకాశం ఉంది అన్నప్పుడే ఆ విషయం ఏంటో మనకు శ్రవణం జరుగుతుంది, వినిపించడం జరుగుతుంది. అసలు అక్కడ ఊహించడానికే అవకాశం లేకపోయినప్పుడు పుట్టింపబడింది అని ఎట్లా చెప్తాం? చెప్పడానికి అవకాశం లేదు. అసంభావితస్యతు గగన కుసుమ వ్యదుత్పత్త్యాదేహే శబ్దాభిధేయత్వం నా సంభవది. అసంభావితం, ఊహించడానికే అవకాశం లేదు. ఏంటిది అది? గగన కుసుమం, ఆకాశంలో పువ్వు పూస్తున్నది. సరే, రెండు పదాలు కలిపితే ఒక పదమై సమాసమై ఒక పదమై ఒక అర్థం ఏదో తెలివి వస్తుంది. కానీ వాస్తవానికి ఆకాశంలో పువ్వు ఎప్పుడైనా పూచిందా? ఆకాశంలో పువ్వు పూయలే. కాబట్టి అది అసంభావితం. ఎవడన్నా ఆకాశంలో పదం ఉంది కదండి, ఆకాశ పుష్పం అని సమాసం ఓ పదం ఉంది కదా అంటే ఉంటే ఉండొచ్చును, కానీ రెండు పదాల కలయికతో ఆ పదం ఏర్పడవచ్చును, కానీ వాస్తవానికి అక్కడ వస్తువు ఎన్నడూ మనకు ఉన్నది అని వెనకటి కాలంలో కానీ, ఉన్నది అని ఇప్పటి కాలంలో కానీ, ఉన్నది ఉంటుంది అని రాబోయే కాలంలో కానీ అనుకోవడానికి అవకాశం ఎన్నడూ లేదు. అట్లాగే ఆ గగన కుష్పమైతే ఎట్లాగా పుట్టింపబడదో, వియదుత్పాదేహే శబ్దాభిధేయత్వం నా సంభవతి. వియత్తు పుట్టడం, ఆకాశం పుట్టడం అనే వాటికి శబ్ద అవిధేయత్వం, వస్తువు ఉన్నప్పుడే దానికి ఒక మాట పేరు అనేది ఉంటుంది, ఒక శబ్దం చేత చెప్పబడుతుంది, లేకపోతే చెప్పబడదు. మరి ఇప్పుడు ఇది పుట్టింపబడేది కాదు కాబట్టి దీనికి శబ్దాభిధేయత్వం, శబ్దం చేత చెప్పబడటం అనేది లేదు. శబ్దం అంటే ఏ శబ్దం? లౌకికంగా మాట్లాడే మాట కాదు, ప్రమాణం వేదము అని చెప్తున్నాం కాబట్టి ఆ వేదం చేత కూడా చెప్పబడుతులేదు. నకలు నిరవయవస్య, ఎందుకు పుట్టదయ్యా, ఎంత పెద్దదైతేందయ్యా, పుట్టడానికి అవకాశం ఉందయ్యా అని అంటావు. నిజమేనండి, ఆకాశంలో ఆకాశం పుడుతున్నది అని చెప్పడానికి వేదం ప్రమాణమే. అయినా నిరవయవస్య సర్వగతస్య ఆకాశస్య, ఆకాశం ఎట్లాంటిది? అవయవాలు లేనిది. పోని ఎక్కడో ఒక దగ్గర మూలకు పడి ఉండేదా? సర్వగతస్య, అన్ని చోట్ల ప్రపంచం అంతటా ఈ ఆకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి అవయవాలు లేనిది, అన్ని చోట్ల ఉండేది అయినటువంటి ఆకాశానికి ఆత్మనః ఇవ ఉత్పత్తి నిరూపయితం శక్యతే న శక్యతే. ఆత్మ పుడుతున్నది అని చెప్పినట్లుగానే అది వాస్తవానికి ఆత్మ పుట్టుక చెప్పడం లేదు. దానికిలాగానే దీన్ని కూడా పుడుతున్నది అని చెప్పడానికి అవకాశం లేదు అని చెప్పాడు. ఆత్మ పుడుతున్నదా అంటే ఆత్మకు ఉత్పత్తి లేదు అని సిద్ధాంతం అయింది. కనుక ఆత్మకెట్లయితే ఉత్పత్తి లేదో ఆకాశానికి కూడా పుట్టుక అనేది లేదు. అతయేవాచ ఉత్పత్తి అసంభవాత్, ఈ కారణం చేతనే ఉత్పత్తి లేదు గనక. ఎందువల్ల కారణం లేదు అంటే నిరవయమై ఉండి సర్వగతమై ఉన్నది కాబట్టి ఉత్పత్తి అనేది లేదు కాబట్టి. ఛాందోగ్యములో అదొక ఉపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు ప్రామాణికమైంది. సృష్టి ప్రకరణే ఈ ప్రపంచం అంతా ఎట్లా పుట్టిందయ్యా అని చెప్పినప్పుడు ఆ సందర్భంలో తేజ ప్రభృతీనామేవ ఉత్పత్తి ఆమ్నాయతే,
తేజస్సు, నీరు, భూమి ఈ మూడింటికే ఉత్పత్తి వినిపిస్తున్నది. కానీ ఆకాశానికి ఉత్పత్తి ఉన్నది అని చెప్పబడటం లేదు, ఎక్కడ చెప్పబడలేదు. అంటే అందులో చెప్పిన వాక్యాలు ముందర పెడుతున్నాడు. తదైక్షత సదైవ సౌమ్యేదమగ్రాసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పినప్పుడు ఒకటే ఉన్నదే, సృష్టికి ముందు కాలంలో ఒకటిగానే ఉన్న తత్, ఆ సత్తు ఐక్షత సంకల్పించింది. ఏమని? బహుశ్యాం, నేను అనేకములుగా అవుతాను, అందుకోసం ప్రజాయేయ, నేనే పుడుతాను, నేనే అనేకములవుతాను, నేనే పుడుతాను అని. అందుకోసం ఏం చేసింది మొట్టమొదట? తత్ తేజో అసృజత, తత్ ఆ సంకల్పం చేసిన సత్ అనబడే పదార్థం తేజ అసృజత, మొట్టమొదటగా తేజస్సును పుట్టించింది. తేజస్సు అంటే వెలుతురు, వెలుతురునిచ్చేటువంటి అగ్ని. తైత్రియకాణి అర్ధ అధర్వణాదిషు, ఒక చాందోగ్యమేనా అనండి? కాదు. యజుర్వేదానికి చెందినటువంటి తైత్రియంలో కానీ, అధర్వణ వేదానికి చెందిన ఉపనిషత్తులో కానీ, తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూతః, ఏమైంది? ఆ సంకల్పం చేసినటువంటి అతని నుంచే ఆత్మనః మొదటివాడు ఉన్నాడు. ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ చెప్తుంది. ఒక దగ్గర సదైవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అంటుంది, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అంటుంది. సత్తని చెప్పినా, ఆత్మ అని చెప్పినా, బ్రహ్మ అని చెప్పినా ఈ మూడు శబ్దాల చేత చెప్పబడేవాడు ఒకడే. కనుక ఇక్కడేం చెప్తున్నాడు? ఆత్మనః ఆకాశ సంభూతః, ఆకాశంలో నుంచి ఈ ఆత్మ నుంచి ఆకాశం అనేది పుట్టుకొచ్చింది. ఏతస్మాత్ జాయతే ప్రాణో మనస్సర్వేంద్రియాణి చ, ఏతస్మాత్ ఈ పరమపురుషుడి నుంచే ప్రాణ జాయతే, ప్రాణము అంటే జీవుడు అని అర్థం. ప్రాణ అంటే ఇక్కడ అర్థం ఏం చెప్పుకోవాలి? జీవుడు అనుకోని చెప్పుకోవాలి. మనః మనస్సు పుట్టుకొస్తున్నది. సర్వేంద్రియాణి చ, ఈ మనస్సుతో కూడిన జీవుడు అనుభవించడానికి కావలసిన సాధనాలు పరికరాలు అయినటువంటి ఇంద్రియాలు కూడా ఆయన నుంచే పుడుతున్నాయి. ఆయన నుంచే ఇంద్రియాలు పుడుతున్నవి అని చెప్పి ఖమ్ అన్నాడు. ఖమ్ అంటే ఆకాశం, ఒకటే అక్షరం కానీ అర్థం ఉంటుంది. ఖమ్ అంటే ఆకాశము. వెనకటికి ఏకాక్షర నిఘంటు అని ఉండేది. మనకు పదాలన్నీ రెండు అక్షరాలు, నాలుగు అక్షరాలు ఇట్లా పదాలు ఉన్నాయి. సంస్కృతంలో ఒక అక్షరంతో ఎన్ని అర్థాలు, ఎన్ని పదాలు ఏర్పడతాయో వాటి గురించి చెబుతూ ఒక నిఘంటు రాసినారు, ఏకాక్షర నిఘంటువు అని. ఇప్పుడు మరి అందుబాటులో ప్రింట్ ఎక్కడన్నా దొరుకుతున్నదో లేదో మనకు తెలియదు. ఉంటే ఎప్పుడన్నా అచ్చేసి ఉంటే ఏదో లైబ్రరీలో ఉంటే ఉండొచ్చును, చెప్పలేము. మనకిప్పుడు బాజారులో సంస్కృతం సంబంధించిన పుస్తకాలే దొరకవాయి. పోయి ఏకాక్షర నిఘంటు ఉన్నదా అంటే చెప్పడు. వెనకటికి మనకు సంస్కృత భాషలో అమరకోశం అనేది ఒక ప్రసిద్ధ నిఘంటు. తర్వాత వాచస్పత్యం అని ఒకటి వచ్చింది, శబ్దకల్పద్రుమం అని ఒకటి వచ్చింది, ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి కాకుండా ప్రసిద్ధికి ఎక్కనటువంటి మేదిని అనేది ఒక నిఘంటు, విశ్వహ అనే ఒక నిఘంటు, ఇట్లా కొన్ని నిఘంటువులు ఉన్నాయి. వాటికంటే వీటికి మాత్రమే ప్రసిద్ధి ఎక్కువ. నీకు అంతలావు పుస్తకాలు అవన్నీ ఏం చదువుతావు? ఈ అమరకోశం నేర్చుకో. అమరము వచ్చింతే చదువెందుకు చకనాకనా అని ఒక సామెత. అమరకోశం కనుక వస్తే ఇంకా కావ్యాలు గివ్యాలు చదువుకోవాల్సిన అవసరం లేదట. ఎందుకని? అన్ని పదాలకు అందులో అర్థాలు వస్తూనే ఉండే. నోటికి చేసుకున్నాక ఓ శ్లోకం చదవంగానే ఆ పదాలకు వాడికి
అర్థం తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి వెంటనే సమన్వయం చేసుకొని చెప్తాడు. ప్రత్యేకంగా ఈ కావ్యాలు గివ్యాలు చదవాల్సిన అవసరం లేదన్నమాట. అదే అమరము నెమరుకు రాకపోతే కావ్యాలు ఎందుకు? అంతే. వానికి ఆ కావ్యం చదివితే ఇక్కడేమో పదం ఉన్నది ఏందిరా ఏమో మర్చిపోయాడు. మర్చిపోయినాక వానికి రాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడంటే పుస్తకాలు ఉన్నాయి, ప్రింట్ ఉన్నాయి కాబట్టి అమాంతం నిఘంటువు తెచ్చి పేజీ తిప్పి చూసుకొని ఏదో చేయగలుగుతున్నాడు. వెనకటికి పుస్తకాలు లేవు. ఏమైనా నోటికి నేర్చిందే విద్య. కాబట్టి వాడికి అర్థాలు తెలియకపోతే రాదు. సరే అది అట్లా ఉండనియండి. ఖం అంటే ఏంటిది? ఆకాశము. ఆ అంటే ఎవరు? విష్ణువు. అకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృత్ అని చెప్పినట్టు అకారానికి ఒక అర్థం, ఉకారానికి ఒక అర్థం, మకారానికి ఒక అర్థం. అట్లా ఉన్న అక్షరాలన్నిటికీ ఒక్కొక్క అక్షరానికి అర్థాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏకాక్షర నిఘంటువు అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే ఖం అనే పదానికి అక్షరానికి అర్థం ఏమిటి అంటే ఆకాశము. వాయు ఆకాశం, తర్వాత ఉండేది గాలి, తర్వాత జ్యోతి వాయోర్ అగ్ని అని చెప్పిండు కదా. జ్యోతి వెలుతురు. నీటిని ఈ అగ్ని నుంచి ఆపహ నీళ్ళు ఇత్యాదిషు శ్రూయమాణ వ్యదుత్పత్తి అర్థ విరోధాద్ బాధ్యతి. ఒకవేళ అక్కడ పుట్టిన చెప్పిండు కదండి, చెప్పిను కదండి అంటే నిజమేనయ్యా, అక్కడ పుట్టడానికి అవకాశం లేదు. అర్థ విరోధం, పరస్పరం వస్తువులలో విరోధం ఉంది. ఆకాశం అంటే ఏంటిది? ఏం కనపడుతుంది మనకు? శూన్యం. ఈ శూన్యమైన ఆకాశం నుంచి ఈ వాయువు అనేది పుడుతుందా? అది కూడా ఒక రకమైన స్పర్శ ఉన్నది, కనీసం తెలుస్తున్నది. వాయువు నుంచి జ్యోతి పుడుతున్నది. ఇవన్నీ ఏంటిది? ఒక వస్తువు నుంచి మరొక వస్తువు పుడితే దానితో సమానమైన వస్తువే పుడుతుంది, కానీ దానికంటే భిన్నమైనటువంటి వస్తువు పుట్టడానికి అవకాశం లేదు. ఆకాశం శూన్యమైతే, శూన్యమైతే శూన్యమైన వస్తువులో నుంచి ఏం పుట్టాలి? శూన్యమే పుట్టాలి. కానీ మరి నువ్వేం పుడుతున్నది అన్నావు? స్పర్శ గుణం కలిగిన వాయువు అనే ఒక పదార్థం పుడుతున్నది అన్నావు. మరి ఆకాశానికి ఆ పుట్టుక ఉన్నది అంటే ఆకాశం నుంచి పట్టుకుంటే ఏమన్నా దొరుకుతున్నదా? ఆకాశము ఉన్నది ఇక్కడ అంటే ఈ ఆకాశాన్ని ఇట్లా పట్టుకుందాం, ఈ పిరికిట్లకి ఏమైనా వస్తున్నదా? చేతికి ఏమైనా తగులుతున్నదా? ఒంటికి తగులుతున్నదా? ఆకాశం అనే పదార్థం మనకు అందుబాటులో రావటం లే. ఈ లేని పదార్థం నుంచి ఉన్నదైన ఇంకో పదార్థం ఎట్లా పుట్టుకొస్తుంది? పుట్టదు. కనుక అర్థ విరోధాత్, అలా పుట్టడం అనే వస్తువుతో ఉండే వైరుధ్యం వలన పుట్టడానికి అవకాశం లేదు. కనుక అసలు ఆకాశమే పుట్టేది కాదు. పోనీ ఉన్న వస్తువు నుంచి పుడుతుంది అంటే ఉన్న వస్తువే పుడుతుంది, కానీ శూన్యమైన ఆకాశము అనేది పుట్టడానికి అవకాశం లేదు. ఆ సత్తు అనబడేది ఉందండి, సత్తు నుంచో ఆత్మ నుంచో పుట్టింది అంటాం. మరి ఆత్మ నుంచో సత్తు నుంచో పుడితే ఆ ఆత్మ సత్తు ఒక్కతే ఎట్లున్నాయో పుట్టిన ఆకాశం కూడా ఎట్లుండాలి? వాటికి ఒక ఆకారం ఉంటే, అవి ఒక పదార్థం అయితే వాటి నుంచి పుట్టిన వస్తువు కూడా ఒక ఆకారం కలిగినది అయ్యి ఉండాలి. మరి ఆకాశంలో ఏమున్నాయి? లేవు. కాబట్టి ఆకాశం అనేది పుట్టే పదార్థము కాదు అని పూర్వపక్ష సిద్ధాంతం చేసిండు. అందుకోసం ఈ ఒక్క సూత్రం చెప్పారు. ఇది పూర్వపక్ష సూత్రం అంటే సిద్ధాంతం చేసేటప్పుడు చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు దాంట్లో ఒక పక్షం వాడు చెప్పేటువంటి విషయాన్ని పూర్వపక్షం అంటే మొట్టమొదటగా ఇది ఇట్లా అని వాదన చేస్తాడు. ఆ చేసిన దాన్ని తర్వాత సిద్ధాంతి ఖండిస్తాడు.
కాబట్టి ఇవి రెండు. మొదట మాట్లాడేటప్పుడు కాబట్టి వాడికి పూర్వపక్షం అని పేరు, రెండో వాడికి సిద్ధాంతి అని పేరు. ఇప్పుడు ఆకాశం పుట్టదు అనే సిద్ధాంతం నేను స్థాపిస్తే దాన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఎవరు ఖండిస్తున్నాడు? సిద్ధాంతి. ఇక్కడ వ్యాసుడే సిద్ధాంతి. అస్తిత్వం ఉన్నది కదా అన్నాడు. అస్తిత్వం ఉన్నది కదా అని. అస్తిత్వం ఆకాశస్య ఉత్పత్తి, ఆకాశానికి ఉత్పత్తి అనేది ఉన్నది. అతీంద్రియార్థ విషయా హీ శృతి. ఏ ప్రమాణం చూపిస్తుంది చూపడవే? భలేటువంటి ఉన్నది అని నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఏ ప్రమాణాన్ని బట్టి చెప్తావో చెప్పు. అంటే ఉన్నదండి. ప్రమాణం ఏంటిది? వేదమే ప్రమాణం, శృతి ప్రమాణము. ఎట్లా ప్రమాణం అవుతుంది? శృతి ఏం చెప్తుందో తెలుసు కదా నీకు. ఏం చెప్తుంది? మన కంటికి, మన శరీరంలోని ఇంద్రియాలకు దొరకని విషయాన్ని చూపించే శక్తి కలది, రుజువు చేసే శక్తి కలది వేదము. పరమాత్మ ఉన్నది అని ఇంతసేపు మనం అనుకున్నామా? సిద్ధాంతం జరిగిందా? ఉన్నాడు అని ఎవడు చెప్పిండు? ఎవడు చెప్పిండు? వేదం చెప్పింది. వేదము పరమాత్మ గురించి చెప్పింది. మన ఇంద్రియాలకు కనపడ్డా ఎక్కడన్నా ఇంద్రుడు, ఆ దేవుడు కనపడలేదుగా. ఇంద్రియాలకు అందరాని పదార్థం ఏదున్నదో దాన్ని గురించి చెప్పగల శక్తి గలది వేదం మాత్రమే. అతీంద్రియము అంటాడు. అంటే ఇంద్రియాలకు మించినది, దాని పరిధికి దాటిపోయి ఉన్నటువంటి వస్తువును తెలియజేసేది శృతి. అతీంద్రియార్థ విషయ, ఇంద్రియములకు అంతరాకుండా ఉండేటువంటి విషయాలను తెలియజేసేది శృతి. ప్రమాణాంతర అతీతమపి, ఇతర ప్రమాణముల చేత ఉన్నది అని నిరూపించడానికి వీలు కానిదైనటువంటి వియత్ ఉత్పత్తి, ఆకాశం పుట్టడాన్ని కూడా ప్రతిపాదయితుం సమర్థైవ. ఒక పరమాత్మనే పరమాత్మ ఉన్నాడు అని చెప్పడమే కాదు, పరమాత్మలాగానే ఇంద్రియాలకు అందుబాటులో లేనటువంటి విషయాన్ని నిరూపించగలిగే శక్తి ఎవరికుంది? వేదానికి ఉంది. నచ శృతి ప్రతిపన్నే అర్థే తద్విరోధి నిరవయవత్వాది హేతుకం అనుత్పత్తి అనుమానం ఉదేతుం అలం. శృతి ప్రతిపన్నే అర్థే, వేదం చేత మాత్రమే తెలియబడేటువంటి వస్తువు గురించి తద్విరోధి, ఆ వేదం చేత చెప్పబడే వస్తువుకు వ్యతిరేకంగా ఉండే వస్తువు ఏంటిది? ఇప్పుడు చెప్తున్న ఆకాశం అనుకుందాం, అది ఎలాంటిది? నిరవయవత్వాది హేతుకం. పూర్వపక్షి ఎందుకు ఖండించాడు? అది నిరవయవం. ఆకాశంలో అవయవాలు లేవు, అవయవాలు లేవు కాబట్టి ఏమైంది? దానికి పుట్టుక లేదు అన్నాడు. ఇట్లాంటి ఈ నిరవయత్వాది హేతువులున్నాయే, ఆ హేతువుల చేత అనుత్పత్తి అనుమానం ఉదేతుం అలం. పుట్టడానికి అవకాశం లేదు అని అనుమానం చెప్పడానికి వీలు లేదు. అనుమానాన్ని వెల్లడించడానికి, అనుమాన ప్రమాణాన్ని తీసుకొని చూపించడానికి నాలం సరిపోయేది కాదు. ఆత్మన అనుపత్తి అనుత్పత్తి నా నిరవయత్వ ప్రయుక్త. ఆత్మ పుట్టుక లేదు. ఒక పోలికను చూపిస్తున్నాడు ఆకాశానికి. ఇప్పుడు ఏమన్నాడు? అవయవం లేదు కాబట్టి పుట్టుక లేదు అని చెప్పినావు కదా. ఇట్లనే ఆత్మకు కూడా పుట్టుక లేదు అని చెప్పడానికి నా వీలు కాదు. ఆ నిరవయవత్వ ప్రయుక్త, ఆత్మ కూడా పుట్టుక లేదని చెప్తాడు అక్కడ. మరి అది ఎట్లా చెప్తున్నావు?
అంటే నిరవయవత్వ ప్రయుక్త నువ్వు చెప్పే హేతు ఏదైతే ఉందో అవయవాలు లేవు, ఆ హేతువు పనికొచ్చేది కాదు. మేము అక్కడ చెప్తాం విషయం, దీనికి సంబంధించిన విషయం అంతా అక్కడ మేము చెప్తాము. పునశ్చోదయతి, ఇంతటితో వాడు ఊరుకోలే, మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? గౌణి అసంభవాత్ శబ్దాచ. ప్రధానమైనది అప్రధానమైనది అని రెండు ఉంటాయి. దానికే అప్రధానమైన దానికి గౌణి అంటాం, ప్రధానమైన దానికి ముఖ్యము అని అంటాం. రెండు పదాలు ఇవి సాహిత్యంలో ప్రధానంగా వస్తాయి, ముఖ్యార్థము గౌణీ అర్థము అని. అంటే అభిధాశక్తి చేత సూటిగా అర్థం చెప్పడం అది ముఖ్యార్థం. ఈ అభిధాశక్తి చేత చెప్పబడినటువంటి అర్థం ఎక్కడైతే పొసగదో, సరిగా అతుకదో, సమన్వయం కాదో, అప్పుడు ఏం చేస్తాము? అప్రధానమైన అంటే దానిలో ఉండేటువంటి దాన్నే పట్టుకొని ఏదో ఒక అంశాన్ని దొరకపుచ్చుకొని ఆ దానికి ఒక సరి అయిన అర్థాన్ని చెప్తాము. దాన్ని ఏమంటాం? గౌణి అంటాం. గుణం కలది, గుణము ఒక భాగము అని కూడా చెప్పవచ్చు. గంగలో గొల్లపల్లే అన్నాం, లేదా ఆ బ్రహ్మచారి నిప్పు అన్నాం. వాడు భగభగ మండుతున్నాడా, లేకపోతే దేన్న ముట్టుకుంటే అది తగలబడిపోతున్నదా, ఏందది? అంటే బ్రహ్మచారి నిప్పు కాదు. నిప్పు ఎలాగైతే దోషాలను అన్నిటినీ కాల్చి పారేసదో, అట్లాగే ఈయన కూడా ఎలాంటి దోషములు లేనివాడు, ఎలాంటి పొరపాట్లు చెయ్యనివాడు, నిప్పు వలె చురుక్కు అన్నట్టు చాలా నిజాయితీగా ఉండేవాడు అనే అర్థమే. అంతేగాని నిప్పు అని కాదు. కానీ ముఖ్య అర్థమే తీసుకుంటే అక్కడ ఏమైంది? నిప్పు కావాల్సి వస్తుంది, వాడు నిప్పు కాడు, ఆ పదానికి అర్థం లేకుండా పోతుంది. అర్థం లేని పదాన్ని ఎందుకు ప్రయోగించిండు అంటే కాదో, దానికి ఒక అర్థం ఉంది. ఏమని చెప్తుంది? నిప్పు వలే తప్పులు లేనివాడు పవిత్రుడు అని అర్థం. అగ్ని ఎట్లయితే పవిత్రమో ఈ బ్రహ్మచారి కూడా అట్లాగే పవిత్రుడు, తన జీవితంలో ఒక పొరపాటు చేసిన వాడు కాదు, తప్పు లేనివాడు అని అర్థం చెప్పడమే. గంగలో గొల్లపల్లి అంటాం, ప్రవాహం పోతూ ఉంటే ఆ మధ్యలో గొల్లపల్లి ఉంటుందా? ఉండదు కదా. అంటే ఏమిటి? గంగలో లేదండి, గంగ ఒడ్డుకున్నది అని చెప్పడం అర్థం. అట్లా వచ్చిన దాన్ని ఏమంటాం? గౌణి అంటాం. ఇక్కడ కూడా అలాగే ఒక గౌణ్య అర్థాన్ని చెప్పుకుంటాము అంటే అట్లా కాదు అని సమాధానం చెప్తున్నాడు. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః ఆకాశః సంభూతః. ఏమిటి? ఆత్మ ఉన్నాడే పరమాత్మ, ఆయన నుంచి ఆకాశః సంభూతః అని చాందోగ్యం మొదట కూడా మనకు చూపించినాడు. ఇత్యాది వియదుత్పత్తి శృతి గౌణి. ఇట్లాగా ఆకాశం నుంచి పుట్టింది అని చెప్పేటువంటిది గౌణి, అప్రధానమైంది, సూటిగా ముఖ్యార్థం కలది కాదు అని కల్పయితుం యుక్తం. అట్లాంటప్పుడు ఏం చెప్పుకోవాలట? దానిలాగా ఇది ముఖ్యార్థం కాదు, గౌణి అని మనం చెప్పుకోవాలి. తత్తేజో అసృజిత. తర్వాత ఏం చెప్పాడు? సంకల్పం చేసిన పరమాత్మ తేజ అసృజత, తేజస్సును పుట్టించినాడు అని. శుశ్రుక్షోహ బ్రహ్మణ. సృష్టి చేయడానికి సంకల్పించిన బ్రహ్మ నుంచి ప్రథమం తేజ ఉత్పద్యతే. మొట్టమొదట ఏం పుడుతున్నది? తేజస్సు పుడుతున్నది. ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, ఈ క్రమం కాదు. మొట్టమొదటగా తత్తేజో సృజత అని స్పష్టంగా
సూటిగా చెప్పింది ఏంటిది, తేజస్సునే పుట్టించినాడు అని చెప్తున్నాడు. కాబట్టి తేజ ఉత్పత్తి ప్రాథమ్యేన వేదోత్పత్తి ప్రతిపాదన అసంభవాత్. మొట్టమొదట చెప్పబడేది ఏంటిది, ప్రధానంగా తేజస్సు మొట్టమొదట పుట్టింది, ప్రథమం ప్రాథమ్యం మొట్టమొదటగా పుట్టింది తేజస్సు అని చెప్పి అక్కడ ఉంటే దాన్ని వదిలిపెట్టి వేదోత్పత్తి ప్రతిపాదన అసంభవాత్. ఏమండి, మొట్టమొదట ఆకాశమే పుట్టింది, ఆకాశం నుంచే వాయువు పుట్టింది, వాయువు నుంచి తేజస్సు పుట్టింది అని ప్రతిపాదన చేయడానికి అవకాశం లేదు. ఎందుకని నోరారా చెప్తున్నాడు, నోరారా ఏమని చెప్తున్నాడు, తత్తేజో అసృజత, ఆయన ఆ పరమాత్మ తేజస్సునే పుట్టించినాడు అని తేజస్సు అని చెప్తే నువ్వేదో కల్పించుకొని చెప్పుకోవడానికి అవకాశం లేదు. వాయుశ్చ అంతరిక్షంచ ఏతత్ అమృతం. ఒక దగ్గర ఈ వాక్యం ఉంది, వేదవాక్యం, వాయువు గాలి అంతరిక్షం ఆకాశము ఈ రెండు కూడా అమృతం, నాశనము లేనివి, మరణము లేనివి అని చెప్పినాడు, ఎల్లకాలం ఉండేవి అని. ఇది వియత అమృతత్వ శబ్దాచ. వియత్తు నాశనము లేనిది, నాశనం ఉన్నదే పుడుతుంది, పుడితేనే నాశనం అవుతుంది. కాబట్టి ఇక్కడ దీనికి నాశనం లేదని చెప్తే పుట్టుక కూడా లేదనే అర్థము. భగవద్గీతలో కూడా ఒక వాక్యం ఉండింది కదా, నా జాయతే మ్రియతే వా అనేది, ఏదైతే పుడుతున్నదో, జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. మరి ఇక్కడ పుట్టుక మరణం లేదు, అమృతం మరణం లేనిది, నాశనము లేనిది అని చెప్తుంటే ఈ పుట్టుక ఎక్కడిది మరి? కనుక ఏమైంది, పుట్టుక అనేది లేదు అని అంటే, కథం ఏకస్య సంభూత శబ్దస్య ఆకాశ అపేక్షయ గౌణత్వం. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్నకు ఉదాహరణ దాని ఉపోద్ఘాతం చెప్తున్నాడు. ఏకస్య సంభూత శబ్దస్య సంభూత తస్మాత్ వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అన్నాడు కదా. ఆ సంభూతం అనేటువంటి శబ్దానికి ఆకాశ అపేక్షయ గౌణత్వం, ఆకాశం దృష్ట్యా చూస్తే సంభూత అంటే గౌణం, పుట్టింది అని చెప్పడం లేదయ్యా, అవునుకో ఊహించుకో అనే దానికి ప్రాధాన్యం లేదు, పుట్టింది అనే శబ్దానికి ప్రాధాన్యత లేదు. అంటే అగ్ని ఆద్య అపేక్షయ ముఖ్యత్వం, దాని నుంచి పుట్టింది ఏంటిది, అగ్ని కదా. కాబట్టి ఈ అగ్ని మొదలైన వాటి దృష్ట్యా ఇది సంభూతమే, పుట్టిందే, ముఖ్యార్థమే చెప్తున్నది, పుట్టిందనే విషయాన్నే చెప్తుంది అని అంటే, తత్రాహ స్యాచ్చ ఏకస్య బ్రహ్మశబ్దవత్. ఏకస్య ఇవ ఒక్క వస్తువుకే, ఒకదానికే, తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అనే వాక్యంలో ఆకాశే ముఖ్యత్వ అసంభవాత్. అక్కడ ఆకాశం పుట్టింది అనేటంలో ముఖ్యార్థం కాదు గనక గౌణతయా ప్రయుక్తస్య సంభూత శబ్దస్య సూటిగా పుట్టింది అని చెప్పకుండా అప్రధానంగా ఆ పదాన్ని ప్రయోగించినందువలన వాయురగ్ని సంభూత అగ్నే ఆపహ సంభూత అట్లా ఆ క్రమానికి అనుషక్తస్య ముఖ్యత్వం స్యాదేవా. మరి అక్కడ వచ్చినప్పుడు ముఖ్యమైంది, ఇక్కడనేమో గౌణమైందా, ఎట్లయితుందయ్యా? కాబట్టి ముఖ్యత్వమే ముఖ్యార్థమే చెల్లుతుంది. యథా బ్రహ్మశబ్ద తస్మాద్ ఏతద్ బ్రహ్మనామరూపమన్నంచ జాయతి. బ్రహ్మశబ్దాన్ని ప్రయోగించారు, ఎట్లా ప్రయోగించారు, తస్మాత్ ఆ కారణం చేత ఏతత్ బ్రహ్మ
ఏతత్ బ్రహ్మ, ఈ బ్రహ్మ శబ్దం చేత చెప్పబడేవాడు. ఇక్కడ మరొక అర్థం ఏం చెప్పుకోవాలి, బ్రహ్మ అంటే ప్రకృతి అని చెప్పుకోవాలి, పరమాత్మ కాదు. ఇక్కడ అర్థం ఏం చెప్పుకోవాలి, బ్రహ్మ. ఆ బ్రహ్మనే ఏమవుతుంది, నామ రూపం అన్నంచ జాయతే. ఏమవుతున్నది, నామ వస్తువు పేరు, రూపం దానికి ఒక ఆకారము, అన్నంచ జాయతే. ఏమవుతున్నది, అన్నము తినబడేటువంటిది కూడా, భూమి భూమి. ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చు. ప్రధానే గౌణతయా ప్రయుక్త తస్మిన్నేవ ప్రకారణే. ఇక్కడనేమో నామరూపం అన్నంచ జాయతే అన్నప్పుడు ఈ బ్రహ్మశబ్దము ప్రధానే, ప్రధానము అంటే ప్రకృతి, ప్రకృతి విషయంలో గౌణతయా ప్రయుక్త. బ్రహ్మ అంటే బ్రహ్మ నాదే అర్థం. బ్రహ్మ అంటే ఆ చెప్పబడే పరమాత్మనబడే బ్రహ్మ కాదు. ఇక్కడ ఏంటిదది ముఖ్యార్థం, బ్రహ్మ కావచ్చును కానీ ఇక్కడ గౌణార్థం తీసుకున్నాడు, అంటే ప్రకృతి అని అర్థం వచ్చింది. బ్రహ్మ అంటే ఎందుకు వెళ్ళాలి బ్రహ్మ అంటున్నాం, దీన్ని మొదటినాడే మనం చెప్పుకున్నాం, కాలక్షేపం మొదలైన నాడే. బ్రహ్మశబ్దం చేత ముఖ్యంగా పరమాత్మ చెప్పబడతాడు, జీవాత్మ చెప్పబడతాడు, ప్రకృతి కూడా చెప్పబడుతుంది అని. ఎందుకు, పెద్దది కాబట్టి, పెద్దది కాబట్టి, అంతటా ఉండేది కాబట్టి దాన్ని ఏమనాలే, బ్రహ్మ అనాలే. గింతంత వస్తువును ఏం చేస్తున్నది, ఒక్క ఆవగింజంత, లేకపోతే మర్రి చెట్టు యొక్క మర్రి కాయలో ఉండే అనేక గింజలు ఉంటాయి, మీరు చూడండి. అందులో నుంచి ఒక చిన్న గింజ నేలలో పడిపోతే దానిలో నుంచి ఏమవుతున్నది, మొలకొస్తుంది. మొలకొచ్చి క్రమంగా ఏటేట పెరుగుతూ పోయి తిమ్మమ్మ మర్రిలాగా, పిల్లల మర్రిలాగా, ఓహో, ఎకరాలకు ఎకరాలకు వ్యాపిస్తున్నది. గింత గింజను ఇన్ని ఎకరాలకు వ్యాపించేంత చెట్టును ఎవరు చేసినరు, ప్రకృతి చేసింది. ప్రకృతి ఏం చేస్తుంది, తనలో పడిన గింజను మొలకెత్తించి, మొలకెత్తించినటువంటి ఆ మొలక పెరగడానికి కావలసిన ఆహార పదార్థాలు, దానికి కావలసిన పదార్థాన్ని అందిస్తూ ఉంటే బాగా తిండి పెడితే ఏమవుతాడు, తుంటకొక్కు తయారవుతాడు కదా మనిషి. వాడు తినేటోడు, తినే జీర్ణించుకునే శక్తి ఉన్నది. ఆ తల్లిలో తండ్రో కావలసిన పదార్థాలు వాళ్ళకు పెడుతున్నారు, ఏమవుతారు, పిల్లలు గట్టిగా తయారవుతారు. ఈ మొక్క కూడా గింతది, ఇంత గింజ, ఇంత గింజలోంచి మొలిచిన మొక్క ఎకరాల కొద్ది వ్యాపించే చెట్టు కావడంలే. ఆ విధంగా తనలో నుంచి వచ్చే వాటిని పెద్దగా చేస్తున్నది కాబట్టి ప్రకృతి కూడా ఏమైంది, బ్రహ్మ అని చెప్పబడుతుంది. తాను అంతటా ఉన్నది, ప్రకృతి అంతటా ఉన్నది, తాను తనలో నుంచి పుట్టుకొచ్చిన ఈ మొలకల్ లాంటి వాటిని, తనలాగా పెద్దవైన వాటిని చేస్తున్నది. అంచేత బ్రహ్మశబ్దం చేత ప్రకృతికి కూడా చెల్లుబాటు అవుతుంది. అంచేతనే ఇక్కడ ప్రధానే గౌణతయా ప్రయుక్త, ప్రధానమనే ప్రకృతి యందు గౌణంగా అముఖ్యంగా ప్రయోగించబడిన తస్మిన్నేవ ప్రకరణే, అదే ప్రకరణలో, ఆ సృష్టి ప్రకరణంలోనే తపస చీయతే బ్రహ్మ, తపస చీయతే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ, ఆయన తపస చీయతే, తపస్సు చేత మరింత వృద్ధి చెందుతూ ఉన్నాడు. తతో అన్నం అభిజాయతే, తత ఆ బ్రహ్మ నుంచి అన్నం అభిజాయతే. అన్న శబ్దం చేత ఏమిటి, ప్రకృతి పుట్టుకొస్తున్నది అర్థం చెప్పాలి. అన్నం అంటే ఏంటిది, మనం తినే ఆహారం. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, భూమి నుంచి వస్తున్నది. కాబట్టి ఏమైంది, అన్నం అనే శబ్దం చేత ఇక్కడ ఏం చెప్పుకోవాలి, భూమి అని అర్థం చెప్పుకోవాలి. ఇది బ్రహ్మణి ముఖ్యతయా ప్రయుచ్యతే, బ్రహ్మయందు. అక్కడనేమో తస్మాదేతద్ బ్రహ్మ నామరూపం అన్నంచ జాయతే అన్నప్పుడేమో గౌణార్థంలో ప్రయోగించబడింది, ఇక్కడికి వచ్చినప్పటికేమిటి
ముఖ్యార్థంలో బ్రహ్మను తెలియజేస్తూ ఉన్నది. ఒకటే పదం, పదం ఒకటే, కానీ ఒక దగ్గరనేమో గౌణాన్ని చెప్పింది, ఒక దగ్గరనేమో ముఖ్యార్థాన్ని చెప్పింది. తద్వత్ దానివల్లనే ఇక్కడ కూడా ఆకాశం అంటే అదేనయ్యా. అనుషంగేచ శ్రవణావృత్తౌ ఇవ అభిధానావృత్తి విద్యతే ఏవా. కాబట్టి శ్రవణావృత్తౌ వినటప్పుడు మాటిమాటికి అది ఆవృత్తి అయినప్పుడు అభిధాన అవృత్తి విద్యతే, అభిధాన వృత్తి శబ్దార్థాన్ని తెలియజేసేదాన్ని వృత్తి అంటాం. అభిధాన వృత్తి అనేది ఇక్కడ వస్తున్నది, అంటే ముఖ్యమైన అర్థమే అభిధానం. అభిధాశక్తి, లక్షణాశక్తి, వ్యంగ్యము అని మూడు, అభిధ లక్షణ వ్యంజన అని మూడు సాహిత్యంలో ఉంటాయి. అభిధ అంటే ఏ పదానికి ఏ అర్థమో అది అభిధ. లక్షణ అంటే ఇంతకుముందు నిప్పు అని అంటే ఆ పదానికి అర్థం నిప్పు కాక అక్కడ వేరే నిప్పు లాంటి వాడు పవిత్రుడు అని అర్థం చెప్పినట్టే, అది లక్షణ. వ్యంజన అన్నప్పుడు అభిధ ఉండదు, లక్షణ ఉండదు, కానీ సూటిగా మనకు ఆ పదం యొక్క అర్థం కాకుండా ఇంకో కొత్తదైన అర్థం మనకు తోస్తుంటుంది, అలా తోచేదాన్ని అంటాం వ్యంజన అంటాం. కాబట్టి ఆయన ఏమన్నాడు పై రెండు సూత్రాల చేత, ఏమిటి రెండు సూత్రాలు, గౌణీ అసంభవాత్ శబ్దాచ అని రెండు కారణాలు చెప్పిండు. ఇక్కడికి వచ్చినప్పటికీ శాచ ఏకస్య బ్రహ్మ శబ్దవత్, శబ్దం ఒకటే అయినా దానికి వేరు వేరు అర్థాలు రావచ్చును. ఎట్లాగా బ్రహ్మ శబ్దకు ఒక దగ్గర ముఖ్యార్థం ఒక దగ్గర గౌణ్యార్థం ఎట్లొచ్చిందో అట్లనే ఇక్కడ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది అని పూర్వపక్షి ప్రశ్న వేస్తే ప్రతిజ్ఞాహాని అవ్యతిరేకాత్ అని సూత్రంతో సమాధానం చెప్తున్నాడు. ప్రతిజ్ఞాహాని ఏమవుతుంది, ప్రతిజ్ఞ అనేటువంటిది చేసిన ప్రతిజ్ఞ అనేది కోల్పోవాల్సి వస్తుంది. ఛాందోగ్య శృత్యనుసారేణ అన్యాసాం వేదుత్పత్తివాదీనీనాం, ఛాందోగ్యములో ఉపనిషత్తులో చెప్పబడిన దాని ప్రకారమే మిగతా ఒక వియత్తే కాదు ఆకాశమే కాదు మిగతా వాటన్నిటికి కూడా శృతీనాం గౌణత్వం కల్పయితుం నయుజ్యతే. మిగతా మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అప్రధానము ఇదే ప్రధానము అని కల్పన చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఛాందోగ్య శృత్యైవ వియదుత్పత్తి అంగీకృత, పుట్టుక లేదని చెప్పి ఏ ఛాందోగ్య ఉత్పత్తి ఉన్నదే దాని ద్వారానే ఆకాశం పుడుతుంది అనే విషయం కూడా నోటితో చెప్పలేదు కానీ అంగీకరించింది, పుట్టుక ఉన్నది ఆకాశానికి పుట్టుక ఉన్నది అని ఒప్పుకున్నదట. ఎట్లా, ఒక ప్రతిజ్ఞ చేసింది. ఏమిటా ప్రతిజ్ఞ, ఏనా శృతం శృతం భవతి, దేన్ని వింటే విననిది విన్నట్టు అవుతుందో అని ప్రతిజ్ఞ చేసింది. అంటే ఏ వస్తువును గురించి తెలుసుకుంటే ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అని ప్రతిజ్ఞ, ఒక వస్తువును గురించి తెలుసుకుంటే ఈ సమస్త ప్రపంచాన్ని గురించి తెలుసుకున్నట్టే అవుతుంది అని. అట్టయితదయా అంటే దానికి ఉదాహరణ ఏం చెప్పుకొచ్చినాడు, ఒక బంగారాన్ని గురించి తెలిస్తే బంగారు వస్తువులన్నీ తెలుస్తాయి, ఒక మట్టి వస్తువుని గురించి తెలిస్తే మట్టి వస్తువులన్నీ తెలిసినట్టు అవుతాయి, ఒక ఉక్కు గురించి తెలిస్తే ఉక్కుతో చేయబడిన వస్తువులన్నీ తెలిసి వస్తాయి అని మూడింటి గురించి చెప్పాడు. అక్కడ లేదు, అక్కడ లేదు, ఇదివరకు వచ్చిన విషయాన్ని చెప్పుకొస్తాం. బంగారము అనే వస్తువును ఒక దాన్ని ఒక లోహాన్ని గురించి మనకు తెలిస్తే బంగారంతో చేయబడిన వస్తువులన్నీ తెలిసి వస్తాయి, ఎందుకని బంగారం కారణం
వస్తువులన్నీ కార్యములు. నెత్తిల కిరీటం చేస్తాడు, చెవుల కుండలాలు చేస్తాడు, ముక్కు పోగు చేస్తాడు, ఏళ్ల కుంగరాలు చేస్తాడు. ఇవన్నీ బంగారంతో చేయబడినవి. బంగారం ఇది అని తెలిస్తే ఈ వస్తువులన్నీ కూడా దేంతో చేయబడినాయి అని తెలుస్తాయి? బంగారం. అంటే కారణం తెలిస్తే కార్యాలన్నీ గురించి కూడా మనకు తెలియవస్తుంది. కాబట్టి మూడు ఉదాహరణలు ఇచ్చాడు. సాధారణంగా మూడు మనం ఒక సమన్వయం చేసుకోవచ్చు, సత్వము, రజస్సు, తమస్సు. అట్లాగా ఒక ఉక్కు ముక్కతో చేసిన గోర్లు తీసేది ఉన్నది, దాన్ని నఖనికృంతనం అంటాం. గోరుగల్లు అని వెనకటికి ప్రయోగం ఉండేది, వాడకం. ఇప్పుడు ఆ గోరుగల్లు లేవు. ఏమున్నది దానికి? నెయిల్ కట్టర్ ఉన్నది. అవును, మంగలి అదేమైంది, ఊళ్ళల్లో ఉండే వాడు మాత్రమే వాడుతున్నాడు. మీరు బస్తీలో ఏ షాపులోకి పోయినా ఆ గోరుగల్లు ఉంటున్నదా? ఒకప్పుడు కొంచెం తీసినారు. మొట్టమొదట్లో బస్తీల్లో షాపులు పెట్టినప్పుడు ఆ గోరుగల్లు వాడినారు. గోరుగల్లు తీస్తామా? ఇంకా వాళ్ళ నీ కాలు పట్టుకొని గోర్లు తీస్తానా? కారుగోలుకు తీయాలి కదా, మరి నీ కాలు పట్టుకుంటానా నేను అనే అహంకారం చేత క్రమంగా కాళ్ళకు లేదు, ఏళ్ళకు లేదు, పోయిందన్నమాట. కానీ ఇప్పుడు గోరుగల్లు అంటే ఉక్కును గురించి తెస్తే ఆ ఉక్కుతో చేయబడిన ఉదాహరణ గోరుగల్లు చూపించాడు. నాగలి కర్ర ఉన్నది, ఇంటికి తలుపుకు వేసే గొళ్ళెం ఉంది, తాళం ఉంది. ఇవన్నీ దేంతో చేయబడుతున్నాయి? ఇనుముతో చేయబడుతున్నాయి. కాబట్టి ఒక ఇనుమును గురించి తెలిస్తే ఇనుప వస్తువులన్నీ తెలుస్తాయి, ఒక మట్టిని గురించి తెలిస్తే మట్టితో చేయబడిన వస్తువులు తెలుస్తాయి, ఒక బంగారాన్ని గురించి తెలిస్తే బంగారంతో చేయబడిన వస్తువులన్నీ తెలుస్తవి అని ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞనే ఏనాశ్రుతం శృతం భవతి అని మొదట చెప్పాడు. కాబట్టి ఇత్యాదిన బ్రహ్మ విజ్ఞానేన ఏన శృతం శృతం భవతి అనే పదం మొదలుకొని బ్రహ్మను గురించి తెలుసుకుంటే సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞానాత్ అన్నీ మనకు తెలిసి వస్తాయి అని మొట్టమొదట ప్రతిజ్ఞ చేసిండు. అందుచేత తస్యాహి ప్రతిజ్ఞాయాహ అహానిహి. ఒకవేళ దీనికి పుట్టుక లేదు అని చెప్తే, ఆకాశానికి పుట్టుక లేదు అని చెప్తే ఆ ప్రతిజ్ఞ ఏమైంది? చెడిపోతుంది. ఇది పుట్టుక లేదు అంటే పక్కకు వ్యాయ. ఈ ప్రపంచమంతా పరమాత్మ నుంచి పుట్టింది అని చెప్పినప్పుడు పంచభూతాలు ఎవరి నుంచి పుట్టుకొచ్చినట్టయినాయి? ఆకాశము, ఆకాశ శబ్దం చేత చెప్పబడే పరమాత్మ నుంచే పుట్టుకొచ్చినాయి అని అర్థం. ఎప్పుడైతే దీనికి పుట్టుక లేదు అని నువ్వు చెప్పినావో అప్పుడేమైంది? చేసిన ప్రతిజ్ఞ పనికి రాకుండా పోతుంది. కాబట్టి ప్రతిజ్ఞ అహానిహి ఆకాశస్యాపి ఎప్పుడవుతుంది? ఆకాశం కూడా పుట్టుక కలది అయినట్లయితేనే, బ్రహ్మ నుంచి పుట్టేది అయినప్పుడే చేసిన ప్రతిజ్ఞ నిలుస్తుంది. లేకపోతే ఏమవుతుంది? ప్రతిజ్ఞ నిలవకుండా పోతుంది. బ్రహ్మ కార్యత్వేన తద అవ్యతిరేకాదేవ భవతి. బ్రహ్మ కార్యమవుతుంది, ఆ ప్రతిజ్ఞకు వ్యతిరేకం కాకపోవడం చేత అది నిలుస్తూ ఉంటుంది. శబ్దేభ్యః ఇంకో కారణం చెప్తున్నాడు. శబ్దాలను బట్టి కూడా. ఏమిటి శబ్దాలు? ఇతశ్చ వేదుత్పత్తి ఛాందోగ్యే ప్రతీయతే. ఇంతేకాదు, ఛాందోగ్యంలోనే ఈ శబ్దం చెప్తున్నది. ఏమిటా శబ్దం? వేదుత్పత్తి, ఆకాశం పుడుతున్నది అని. సదేవ సోమ్యేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం. ఏమున్నది? ఓ సౌమ్యుడా, అప్పటి కాలంలో
సతేవ ఆసీత్. మొట్టమొదటి కాలంలో ఈ ప్రపంచం పుట్టడానికి ముందు కాలంలో ఏమున్నది? సత్ అనేది ఏకమేవ ఆసీత్, ఒకటే ఉన్నది. ఒకటే ఉన్నది అంటే ఆ పరమాత్మనే ఉన్నది అని అర్థం. ఆకాశం కూడా ఉన్నది అని అర్థం వస్తుందా? చెప్పడానికి వీల్లేదు. ఏకం ఒక్కటే అన్నప్పుడు పుట్టుకలేని ఆకాశం కూడా ఉన్నది అని అనడానికి అర్థం లేదు. కాబట్టి పరమాత్మ ఒకడే ఉన్నాడు. మరి ఇప్పుడు ఇదేదిరా, ఇది కూడా ఆయన నుంచి పుట్టింది. మిగతా ప్రపంచంలో ఉన్న వస్తువులు ఎట్లా పుట్టుకొచ్చినాయో అట్లనే ఆకాశం కూడా ఆయన నుంచి పుట్టుకొచ్చింది. ఇది ప్రాక్ సృష్టే ఏకత్వ అవధారణ శబ్దాత్. సృష్టి కంటే ముందు కాలంలో ఆయన ఒక్కడే ఉన్నాడని అవధారణ, నిశ్చయం చేయడం అనే పదం ఏకమేవ అని చెప్పినందువలన ఐతదాత్మ్యమిదం సర్వం. ఇదం సర్వం, ఈ మనకి కంటికి కనిపించే ఇదంతా కూడా ఐతదాత్మ్యం, ఈ పరమాత్మనే ఆత్మగా కలిగి ఉన్నది అని అర్థం. ఆత్మ లేకపోతే ఈ శరీరం ఎట్లా లేదో, పరమాత్మ లేకపోతే ఈ ప్రపంచం కూడా లేదు అని స్పష్టంగా చెప్తున్నది. ఇత్యేవమాది శబ్దేభ్యశ్చ కార్యత్వేన, ఇట్లాంటి ఈ రెండు వాక్యాలు చూపించాడు. ఈ రెండింటి వాక్యాల వల్ల ఆకాశం కూడా కార్యమే అవుతున్నది. కాబట్టి బ్రహ్మణ అవ్యతిరేక ప్రతీతే, ఇది ఆకాశం అనేది బ్రహ్మకు వ్యతిరేకంగా ఇంకొక వస్తువు ఉన్నది అని ప్రతీతి కావడం లేదు. కాబట్టి ఏమైంది, ఒక్కడ బ్రహ్మ ఒక్కడే ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి ఆ కారణం చేత ఆయన ఒక్కడే ఉన్నాడంటే వీడు లేడండి అని అర్థమే కదా. అంటే ఏమైంది, మరి ఇప్పుడు కనపడుతున్నాడు కదా, ఆయన నుంచి పుట్టినవాడు అని అర్థం. నచ తత్తేజో అసృజిత ఇది తేజస ఉత్పత్తి శృతి వేదోత్పత్తి వారయతి. మరి అట్లయినప్పుడు తత్తేజో అసృజత, ఎవరి గురించి పుట్టుక చెప్పాడు, తేజస్సును పుట్టించినాడు అని కదా చెప్పింది. అయినప్పుడు వియత్ ఉత్పత్తి తేజస ఉత్పత్తి, పరమాత్మ నుంచి మొట్టమొదటి ఏం పుట్టింది, తేజస్సే పుట్టింది అని చెప్తే వియద్ ఉత్పత్తి నవారయతి. ఆకాశం పుట్టిందనే విషయాన్ని చెప్పడం లేదు, దాని గురించి ప్రస్తావనే లేదు. కేవలం దేని గురించి ఉన్నది, తేజస్సుని గురించే ఉన్నది. అంటే అది పుట్టలేదనే అర్థం కదండి అని అంటావు. అట్లా అనడానికి వీల్లేదు. వియదుత్పత్తి అవచన మాత్రేణ, సాక్షాత్తుగా ఆకాశం పుట్టింది అని చెప్పనంత మాత్రాన తేజస ప్రతీయమానం ప్రాథమ్యం. తేజస్సు మొట్టమొదటి పుట్టింది ఈ వాక్యం చెప్పిండు కదా, తత్తేజ సృజత అని వెంటనే చెప్పినాడు. కాబట్టి సంకల్పం చేయగానే మొట్టమొదట తేజస్సును పుట్టించినాడు అని ప్రాథమ్యం ఏదైతే ఉన్నదో అది శృత్యంతర ప్రతిపన్నాం వ్యదుత్పత్తి ననివారయితుం అలం. ఈ వాక్యం కాకుండా వేరే వాక్యముల చేత ఆకాశం పుట్టుతున్నది, బ్రహ్మ చేత పుట్టింపబడుతున్నది అనే చెప్పిన విషయాన్ని కాదు అని తోసేయడానికి వీలేదు. ఈ వాక్యం చెప్పలేదు, నిజమే ఈ ఒక వాక్యం చెప్పలేదు. కానీ మిగతా వాక్యాలు ఏం చెప్తున్నాయి, ఆకాశం పుట్టింది అని స్పష్టంగా చెప్తున్నాయి. తైత్రీయోపనిషత్తులు ఉన్నది కదా, తస్మాద్ వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అని పేరెత్తి దానికి పుట్టుక ఉన్నది అని చెప్తుంటే, తత్తేజో అసృజత అని చెప్పే ఆ వాక్యం చేత ఈ వాక్యం కొట్టివేయబడేది కాదు. ఒక రహస్యం ఏమిటంటే, వేదంలోని అన్ని వాక్యాలు సత్యమే ప్రమాణమే అని భగవద్ రామానుజుల వారు నిర్ణయించారు. మిగతా వాళ్ళు ఏమన్నారు, వేదంలో కొన్ని భాగాలు అసత్యాలు కొన్ని భాగాలు సత్యాలు అన్నారు. అట్టుంటుందయ్యా, అయితే అంతా సత్యం కావాలి, లేకపోతే అంతా అసత్యమే కావాలి. కానీ ఒక భాగం సత్యం ఒక భాగం అసత్యము
అది ఎట్లా చెప్తావు? రెండు అందులో భాగాలే కదా. రెండు అందులో భాగాలు అయినప్పుడు ఎట్టుండాలి? రెండు ఒక విధానికే చెందినవి కావాలి. కానీ ఒకడు కాడు ఇంకొకడు అవును అని చెప్పడం కుదరదు. మనకు మొదటి సూత్రంలోనే ఒక దగ్గర వచ్చింది ఏమిటి, సగుణ వాక్యాలు నిర్గుణ వాక్యాలు అనే చర్చ వచ్చింది. భగవంతుడికి గుణాలు ఉన్నవి, భగవంతుడికి గుణాలు లేవు అన్నాడు. ఎట్లనయ్యా అంటే ఏమన్నాడు, నిర్గుణుడు అనేదే ప్రమాణం, గుణములు ఉన్నాయి అని చెప్పేది అప్రమాణం అన్నాడు అద్వైతి. భగవంతుడు గుణములు లేనివాడు అనడమే సరి అయినది, గుణములు ఉన్నవాడు అనటం కాదు అన్నాడు. అట్లెట్లుంటుందండి, రెండు భేదమే అయినప్పుడు? మీరు సరిగైన అర్థం చెప్పటం లేదు. గుణములు లేనివాడు అంటే ప్రకృతి వలన వచ్చే సత్వరజస్తమస్సులు అనే వాటి యొక్క ప్రభావం లేనివాడు అని అర్థం. దానివలన సత్వరజస్తమస్సుల యొక్క ప్రభావం వలన మనకేమొస్తున్నది, ఆకలి, దప్పి, రోగము, నొప్పి ఇట్లాంటివన్నీ పుట్టుకొస్తున్నాయి కదా. ముసలితనము, చావు ఇవన్నీ ప్రకృతి వల్ల వచ్చేవి, అవి లేవు అని అర్థం. గుణములు ఉన్నాయంటే ప్రకృతి కాకుండా మంచి గుణాలు ఉన్నవి, ఈ ప్రకృతి వల్ల వచ్చే చెడు గుణాలు లేవు. అది అర్థమయ్యా. కానీ నువ్వు ఒక భాగం అబద్ధం, ఒక భాగం నిజము అని చెప్పడం సరి అయినది కాదు అని అక్కడ చెప్పినారు. అట్లనే ఇక్కడ కూడా ఒక వాక్యమేమో ప్రమాణం అవుతుంది, మరొక వాక్యమేమో అప్రమాణం అవుతుందా? తప్పు. కాబట్టి దీనికి ఏమున్నది, మొట్టమొదట తేజస్సు పుట్టింది అని చెప్పిన ఆ ప్రాథమ్య వాక్యం వల్ల ఆకాశం పుట్టలేదు అని చెప్పబడటంలే, ఆకాశం పుడుతున్నదని ఇంకో చోట చెప్పబడింది. కాబట్టి ఆ వాక్యం ప్రమాణం చేత ఆకాశానికి పుట్టుక ఉంది అని చెప్పాడు. యావద్వికారంతు విభాగ లోకవత్. ఇంకో సూత్రం సిద్ధాంతానికి సంబంధించిందే. సూత్రంలో తు అనే అక్షరం ఒకటి ఉన్నది. ఈ తు అనే అక్షరానికి దానికి పదానికి అర్థం ఏంటంటే, చా అనే పదానికి ఉండే అర్థమే దీని కూడా. ఈ తు అనేది ఒక అవ్యయం, చా అనేది ఒక అవ్యయం. చా అనే అవ్యయానికి అర్థం ఏంటిది అంటే కూడా అని అర్థం. అది కూడా అని అర్థం. చ అర్థే కూడా అనే అర్థం చెప్పడంలో చ అనే పదాన్ని ఉపయోగించుకున్నారు. ఐతదాత్మ్యమిదం సర్వం అనేది వాక్యం ఉంది కదా, అదొకటే కాదు, ఇత్యాదిభి ఆకాశస్య వికారత్వవచనేనా. ఆకాశం అనేది వికారమట. వికారం అంటే ఏంటిది, పుట్టింది అని అర్థం, మార్పు చెందేది. మట్టి యొక్క వికారమే కదా కుండ, కుండ పగిలిపోతేనే కదా పెంకలు వచ్చేవి, దాని వికారమే కదా. కాబట్టి ఈ ఆకాశం అనేది వికారము. ఇత్యాదివి ఆకాశస్య వికారత్వ వచనేనా, దాని నుంచి వికారం చెందింది, మార్పు చెందింది. పాల నుంచి పెరుగు మారింది, పాలు మారితే ఏమైంది, పెరుగైంది కదా. అట్లనే పాల నుంచి పెరుగు పుట్టింది అని చెప్పినాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఆకాశం అనేది వికారము, అంతా పరమాత్మ అయితే పరమాత్మలో మార్పు చెందితే ఏమొచ్చింది, ఆకాశం వచ్చింది, ఇది కార్యమైంది. తస్య ఆకాశస్య బ్రహ్మణ విభాగ. అప్పుడేమైంది, అది దానిలో ఆ బ్రహ్మ యొక్క భాగమే. బ్రహ్మ విడితే వేరైతే విభాగం చేస్తే ఇదొక విభాగం కార్యమైంది. కాబట్టి ఈ ఆకాశం కూడా ఒక విభాగము. ఉత్పత్తి అపి ఉక్తైవ. కాబట్టి బ్రహ్మ యొక్క విభాగమని ఇది, దీనికి ఉత్పత్తి అనేది చెప్పబడినట్టే అయ్యింది. లోకవత్ ఎట్లా,
లోకంలో ఉన్న తీరిగా అని ఒక పోలిక చూపిస్తున్నాడు. యథాలోకే లోకంలో ఏతే సర్వే దేవదత్త పుత్రాహ, వీళ్ళంతా ఎవరి కొడుకులరా? దేవదత్తుని కొడుకులు. వీళ్ళంతా దేవదత్తుడనే వాళ్ళ ఆయన కొడుకులు అని ఒక 10 మందిని ముందర పెట్టి వీళ్ళంతా దేవదత్తుని కొడుకులు అని చెప్పినారట. ఇత్య అభిహిత అభిధాయ తేషు కేశాంచిత్, దాంట్లో కొంతమందిని మాత్రం తతహా ఉత్పత్తి వచనైనా, తతహా ఉత్పత్తి వచనైన వాడి నుంచి పుట్టినారు, వాణి నుంచి పుట్టినారు అని చెప్పడం చేత సర్వేషాం ఉత్పత్తి ఉక్తా స్యాత్. వీళ్ళంతా అంచుపెట్టి ఇగో వీళ్ళంతా చేయితో చూపించినప్పుడు ఎక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఓ 4 అక్కడ ఆ చేయితో, మిగతా 10 మంది ఆ పక్కన ఉన్నారు. ఉంటే ఏమైంది? ఈ చేయితో చూపించిన వాళ్ళు మాత్రమే దేవదత్తుని కొడుకులు, మిగతా వాళ్ళు కారా? అందరూ దేవదత్తుని కొడుకులే అని ముందు చెప్పిండు, చెప్పి చేయిబెట్టి చూపించిండు. చూపించినప్పుడు ఏమైంది? వీళ్ళు దేవదత్తుని కొడుకులండి అని ఈ వీళ్ళు అని 4 చూపిస్తే ఈ 4 దేవదత్తుని కొడుకులు, మిగతా వాళ్ళు కారా? వీళ్ళు వానికి పుట్టినోళ్ళు కారా? మోటుగా చెప్తే పద ప్రయోగాన్ని బట్టి మనము ఒకవేళ సూటిగా ఉన్నది వివరంగా చెప్తే వానికి పుట్టినోళ్ళు అంటే వీళ్ళెవరు? మొదట ఏం చెప్పిండు? అందరూ దేవదత్తుని కొడుకులు అన్నారు అని వీరు వానికి పుట్టినోళ్ళు అన్నాడు. అంటే ఏమైంది? మిగతా వాళ్ళు పుట్టలేదు అని అర్థం ఎట్లా వస్తుంది? అంటే ఎట్లా కుదురుతుంది? మొదట ఏం చెప్పిండు? ప్రతిజ్ఞ ఏం చేసిండు? వీళ్ళంత దేవదత్తుని కొడుకులే అన్నాడు అని అందరినీ చెప్పి ఇగో అని చూపించిండు. ఇలా చూపించినప్పుడు ఏమైంది? ఈ 4 దేవదత్తునికి పుట్టినోళ్ళు కానీ మిగతా వాళ్ళు కారా? కొడుకులు అని మొదట చెప్పిండు కదా, ఎప్పుడు కొడుకులు అన్నారో ఈ ఈ గుంపు అంతా వాని కొడుకులే అవుతారు. కాబట్టి ఆ పోలిక వలనే సర్వేషాం ఉత్పత్తి ఉక్తా స్యాత్, అందరూ వాణి కొడుకులే, వాణి నుంచి పుట్టిన వాళ్లే అని స్పష్టంగా లోకంలో ఎట్ట తెలుస్తున్నదో అట్లనే ఈ ప్రపంచమంతా పరమాత్మ నుంచే పుట్టింది అని మొదట చెప్పి ఐతదాత్మ్యమిదం సర్వం అని చెప్పి తస్మాద్ వా ఏతస్మాద్ వా ఆకాశం పుట్టింది, వాయువు పుట్టింది అని చెబితే ఏమన్నట్టు? ఈ అందరూ కూడా ఆయన సంతానమే అని స్పష్టంగా చెప్పినట్లు అవుతుంది. ఏవంచ సతి వాయు అంతరిక్షం చైతదామృతం ఇది సురాణామివ చిరకాల స్థాయిత్వ అభిప్రాయం. ఏమండి మరి అట్లయితే వాయుశ్చ అంతరిక్షంచ ఏతత్ అమృతం అని చెప్పారు కదా, మీరు చెప్పినట్టే. ఏం చెప్పాడు? వాయువును ఆకాశము రెండు కూడా అమృతం, అవి నశించనివి, నశించేవి కావు అని చెప్పినప్పుడు అర్థం మరి వేరైతుంది కదండి అని అంటే ఏమంటాడు? అది కూడా దానికి సమాధానం ఏంటో చెప్పుకోవాలి. దేవతలు చాలా కాలం ఉంటున్నారు అన్నారు. అంటే ఏమిటి? ఒకనాడు వాడు వస్తాడు అని అర్థం. మనమందరమేమో మనకు ఖచ్చితంగా మరణం ఉంది, మనం మర్త్యులము, అందుకోసం మనకు పేరు. దేవతలకు ఏం పేరు? అమరులు అని పేరు. మరణం లేని వాళ్ళు అని దేవతలకు పేరు. అంత మాత్రం చేత వాళ్ళు చావడం లేదా? ఎట్లా చావడం లేదు అంటే వాళ్ళు మన దృష్టి అమరులు, మనమేమో కొద్ది రోజులు బతికి చచ్చిపోతాం, వాళ్ళేమో చాలా రోజులు ఉంటారు. అందుచేత వాళ్ళు మరణము లేని వాళ్ళు, అమరులు అయినరు. కానీ వాళ్ళకేమున్నది? ప్రళయకాలం వచ్చినప్పుడు వాళ్ళు కూడా పోతారు. బ్రహ్మ పోయినప్పుడు ఈ వీళ్ళందరి లెక్క ఏమిటి? కనుక
బ్రహ్మ నశించిపోతున్నాడు, పరమాత్మలో కలిసిపోతున్నాడు. ఇగో ఈ దేవతలు కూడా ఏమవుతున్నారు, పరమాత్మలో కలిసిపోతున్నారు. అప్పుడు లేని వాళ్ళను పడతారు. అంటే వాళ్ళు కూడా ప్రళయకాలం వచ్చినప్పుడు, మహాప్రళయం వచ్చినప్పుడు ఏమీ లేకుండా పోతే వాళ్ళు మరణం గల వాళ్ళే అయినరు, మనము మరణం గల వాళ్ళేమైనా. కానీ అమరులు అని ఎందుకు అన్నారు, అనొద్దు కదా, వాళ్ళని కూడా మర్చులే అందాము అంటావు అంటే అనడానికి వీలు లేదు. ఎందుకంటే మన దృష్ట్యా వాళ్ళు అమరులు, మనకంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు అమరులు అన్నాము. అట్లాగే వాయుశ్చ అంతరిక్షంచ, మిగతా ప్రపంచం కంటే ఈ వాయువు అంతరిక్షం అనేది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నాం, అమృతం, మరణం లేనిది అని అంటున్నాం. అంతే తప్ప వాటికి కూడా పుట్టుక ఉంది అని అర్థం. ఎప్పుడు మరణం ఉందో అప్పుడు పుట్టుక ఉన్నది అని అర్థమే. ఏతేనా మాతరిశ్వ వ్యాఖ్యాత, ఏతేనా ఈ వాక్యానికి అర్థం నిర్ణయం చేయడం చేత మాతరిశ్వ అంటే వాయువు అని అర్థం, గాలి అని అర్థం. వాయువుకే మరొక పేరేంటిది, మాతరిశ్వ. ఈ మాతరిశ్వ గురించి వ్యాఖ్యానం చేయబడింది అంటే దానికి కూడా పుట్టుక ఉంది అని అర్థం. ఆకాశానికి పుట్టుక ఉన్నది అని చెప్పినప్పుడు వాయువు కూడా పుట్టుక ఉన్నదని చెప్పినట్టే అయ్యింది అని అర్థం. అనేనైవ హేతునా, ఈ ఆకాశానికి చెప్పిన హేతువును బట్టే మాతరిశ్వనః వాయోః అపి ఉత్పత్తి వ్యాఖ్యాత, వాయువు కూడా పుట్టుక ఉన్నది అని వివరించినట్లు అయ్యింది. వియన్ మాతరిశ్వనోః పృథక్ యోగకరణం తేజో అతస్తథాహ్యాహ ఇది మాతరిశ్వనః పరామర్శార్థం. ఎందుకు వీరు మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి, ఆకాశాన్ని గురించి చెప్పినావు, దాంతోపాటే ఆకాశాద్ వాయు అని వచ్చేసింది కదా, మళ్ళీ దీని గురించి ఎందుకు చెప్పాలి అంటే, వియన్ మాతరిశ్వనోః ఆకాశానికి గాలిని రెండింటిని పృథక్కరణం వేరు వేరు చేయడం, వేరు చేసి మళ్ళీ మాతరిశ్వ వ్యాఖ్యాత అని మళ్ళీ చెప్పడం ఎందుకు అని అంటే, తేజో అతస్తథాహ్యాహ అని ఆ ఉపనిషత్తు వాక్యం, తేజ అత దీని నుంచి తేజస్సు పుట్టింది, ఈ వాయువు నుంచే తేజస్సు పుట్టింది, అందువలన తథాహ్యాహ అట్లాగానే విడదీసి చెప్పబడింది. ఇది మాతరిశ్వనః పరామర్శార్థం. మాతరిశ్వ అంటే ఈ గాలిని కూడా పరామర్శించడం అంటే ఏమిటి, వానితో పాటే వీడు సమానము అని చెప్పడం కొరకే. అసంభవస్తు సత అనుపపత్తే, ఇంకొక సూత్రం ఇందులో కూడా అసంభవ తర్వాత తు అనే పదం ఉంది. ఈ తు అనేది ఇక్కడేమర్థం, అవధారణార్థం. అవధారణ అంటే నిశ్చయం చేయటం, దృఢంగా ఇదే నిశ్చయము అనే అర్థంలో తు అనే పదానికి అర్థం. అసంభవ పుట్టుక లేకపోవడం అంటే అనుత్పత్తి అంటున్నాడు. సత బ్రహ్మణ ఏవ, ఎవరికి మాత్రమే ఉంది ఉత్పత్తి లేకపోవడం, బ్రహ్మకు మాత్రమే, సత్శబ్దం చేత చెప్పబడే బ్రహ్మకు మాత్రమే ఉత్పత్తి లేదు, మిగతా అన్నిటికీ ఉన్నవి. తత్ వ్యతిరిక్తస్య పరమాత్మ కంటే వేరుగా ఉండే వాటికి కశ్చిదపి అనుత్పత్తి న సంభవతి, బ్రహ్మ కంటే వేరుగా ఉండే ఏ వస్తువు కూడా అనుత్పత్తి కలది కాదు. అంటే ఉత్పత్తి కలదే, అన్నీ పుట్టుకొచ్చేవే. మరి పుట్టుకలేని వాడెవడు, బ్రహ్మ ఒక్కడు మాత్రమే పుట్టుక లేనివాడు. ఎందుకయ్యా అట్లెందుకు చెప్పాలి, అనుపపత్తే పొసగదు కాబట్టి, మిగతా అన్ని పుట్టుకలేనివేనే. కొన్నిటి గురించి నువ్వు చెప్పేటట్లయితే అట్లా పుట్టుక లేకుండా ఉండడం అనేది పొసగదు కనుక. ఎందుకో నాకు అర్థం కాలే అట్లనా. ఏతదుక్తం భవతి, ఇగో
నీకు తేటగా మాటలు చెప్తున్నా విను. వియన్మాతరిశ్వనోహ ఉత్పత్తి ప్రతిపాదనం ఉదాహరణార్థం. ఈ ఆకాశము, ఈ గాలి, ఈ రెండు కూడా పుట్టినవి అని చెప్పడాన్ని వల్ల ఏమవుతున్నది, మిగతా అన్నీ పుట్టినవే. ఈ రెండు పుట్టినవి అంటే ఆకాశము మనకు ఒక పదార్థంలాగా తేటగా కనపడదు, కనీసం గాలన్నా మనకు స్పర్శతో తెలుస్తుంది, రూపరహిత స్పర్శవాన్ వాయు. మిగతా మతాల వాళ్ళు కొంతమంది ఆకాశం అనేది లేదు అన్నారు, వాళ్ళు ఆకాశం అనేది లేదు అని పక్కకు పారేసింది, ఎందుకంటే కనపడతలేదు, అది ప్రత్యక్షంగా అది తెలియబడుతలేదు కాబట్టి ప్రత్యక్ష ప్రమాణాన్ని అంగీకరించేవాళ్ళు కాబట్టి దాన్ని వద్దన్నారు. మరి గాలి కనపడుతుంది ఆదిరా, గాలి ఈ స్పర్శ ప్రమాణం చేత తెలుస్తున్నది కాబట్టి గాలి ఉన్నది. ఆకాశం ఎట్లా, ఎక్కడన్నా కంటికి కనపడుతుందా, చెవికి వినిపిస్తుందా, లేకపోతే చర్మానికి, ముక్కుకు, నాలుకకు, దేనికన్నా అందుతున్నది ఆకాశం? అందటంలే పాములు ఏం చేస్తాయి, నాలుకలు ఎప్పుడు బయట చాపుతుంటాయి, ఈ చాపుతుంటే దాని మీద పేరేమొచ్చింది, గాలి మేతరి అని పేరు వచ్చింది, మేతరి మేత గాలిని తింటాయి అని అర్థం. వాయుభక్షములు గాలిని తింటాయి అని అనుకుంటున్నారు, కానీ అవి మంచిగా శుభ్రంగా ఎలకలను కప్పలను అన్నిటిని తింటాయి, అవి తింటేనే బతుకుతాయి, గాలి తింటే బతకవు అవి. కానీ లోకంలో ఎప్పటికెప్పుడు ఆ నాలుకలను బయటకు పెట్టి గాలి స్వీకరిస్తున్నట్టు అనిపిస్తున్నది కాబట్టి అది గాలి మేతరి అని దానికి తెలుగులో పేరు వచ్చింది. వాయుభక్షకములు గాలిని తినేవి అని పాములకు ఒక పేరుంది, కానీ వాస్తవానికి అవి పాములు గాలిని తింటున్నాయా, తినటం లేదు. ఎలకలను కప్పలను ఎలకలను ఇట్లాంటి వాటిని తింటూనే ఉన్నాయి. అట్లనే ఇక్కడ కూడా తినటము అని చెప్పడం అనుత్పత్తి ఇక్కడ పొసగకుండా పోతుంది. ఏది గాలిని తినడం అంటే పొసగదు. అట్లాగే ఇక్కడ కూడా వియన్మాతరిశ్వనోహ ఉత్పత్తి ప్రతిపాదనం కేవలం ఉదాహరణమే. అంటే ఈ రెండిటికి ఉత్పత్తి ఉన్నది అన్నప్పుడు వీటి ద్వారా మిగతా అన్నిటికీ కూడా ఉత్పత్తి ఉన్నది అని గట్టిగా చెప్పడమే. ఉత్పత్తి అసంభవస్తు సత పరమకారణస్య పరస్యైవ బ్రహ్మణ. ఉత్పత్తి లేకపోవడం ఎవడికి, అంటే ఎప్పుడూ ఉంటున్నాడు అని సత్శబ్దం చేత చెప్పబడేవాడు కాబట్టి. మనము ఒకప్పుడు ఉంటున్నాం, ఒకప్పుడు లేకుండా పోతున్నాం. ఒక శరీరంలో ఉన్నప్పుడు ఉంటున్నాం అనబడుతున్నాం, ఈ శరీరం నుంచి లేచి ఇంకో శరీరంలోకి పోయేటప్పటికి మధ్యకాలంలో ఏమంటున్నాం, లేడు అంటున్నాం. శరీరంలో ఉంటేనే ఉన్నోడు, శరీరం నుంచి లేచిపోతానేమో అనబడుతున్నాం. పరమాత్మ మాత్రం ఎప్పుడూ అన్ని కాలాలలో అన్ని శరీరాలలో ఉంటున్నాడు. శరీరాలు ఉండొచ్చును ఉండకపోవచ్చును, కానీ ఆయన మాత్రం ఉంటున్నాడు. ఆయన ఎవరు, పరమకారణస్య, ఎవరికి పరమకారణం, మనందరి పుట్టుకకు కారణం ఆయననే. కనుక సత పరమకారణస్య పరస్యైవ బ్రహ్మణ ఉత్పత్తి అసంభవ. పరబ్రహ్మ ఒక్కడికి మాత్రమే పుట్టుక లేదు. తద్వ్యతిరిక్తస్య కృత్స్నస్య, ఆయన కంటే వ్యతిరేకంగా ఉండేటువంటి అవ్యక్త మహత్ అహంకార తన్మాత్ర ఒక్కొక్కటి వివరిస్తున్నాడు. ఇది లేదు కదా అంటే అది అది అనొచ్చు నువ్వు. మొదట అవ్యక్తం అనేది ప్రకృతి, అవ్యక్తం అనేది ప్రకృతి. ఆ అవ్యక్త ప్రకృతి దాని నుంచి ఏం పుట్టుకొచ్చింది, మహత్తు అనేది పుట్టింది. అది ప్రకృతి యొక్క వికారం మహత్తు. మహత్తు నుంచి ఏం పుట్టుకొచ్చింది, అహంకారం పుట్టింది. అహంకారం నుంచి తన్మాత్రలు పుట్టినాయి.
అంటే ఏంటిది, శబ్ద స్పర్శ రూపరస గంధలు, గంధాలు అనే తన్మాత్రలు పుట్టినాయి. అలాగే ఇంద్రియాలు, ఇంకా వియత్ ఆకాశము, పవనము గాలి, ఈ మొదలైన వాటన్నిటికీ ప్రపంచస్య, ఇదంతా ఏంటిది ప్రపంచం, ఇవన్నీ కలిస్తేనే ప్రపంచమైంది. ఈ ప్రపంచాన్ని గురించి ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం, ఒక విజ్ఞా ఒక వస్తువుని గురించి, ఒక కారణాన్ని గురించి తెలుసుకుంటే కార్యములైన వస్తువులన్నిటిని గురించి తెలుస్తుంది అనే ప్రతిజ్ఞాదిభి, అట్లాంటి ప్రతిజ్ఞ మొదలైన వాక్యాల చేత అవగత కార్యభావస్య, స్పష్టంగా ఇవి కార్యములు పుట్టింపబడినవి అనే విషయం తెలుస్తున్నది కాబట్టి అనుత్పత్తి నోపపద్యతే, వీటన్నిటికీ ఉత్పత్తి లేకపోవడం అనేది కుదరదు. ఉత్పత్తి ఉన్నోడెవడు అంటే మనం అందరం కదా, ఆయనకొక్కడికి మాత్రమే ఉత్పత్తి లేదు. ఏక విజ్ఞానైన సర్వం విజ్ఞాతం భవతి అనే వాక్యం చేత ఇవన్నీ కార్యములు. ఏకం అని చెప్పబడిన ఆ పరబ్రహ్మ కారణమైతే ఇవన్నీ కార్యములు, ఆయన నుంచి పుట్టుకొచ్చినవి కాబట్టి. కాబట్టి ఏమైంది, కారణమైనటువంటి పరమాత్మ ఒకడు మాత్రమే పుట్టుక లేనివాడు, మిగతా అన్నీ పుట్టుక కలిగినవే అని స్పష్టంగా చెప్తున్నది కాబట్టి ప్రపంచం అంతా ఉత్పత్తి కలది, అందులో ఒక భాగమైన ఆకాశం కూడా పుట్టుక కలది అని స్పష్టంగా ఈ వేదాధికరణంలో చెప్పడం జరిగింది. ఉత్పత్తి ఒక్క ఆకాశాన్ని తీసుకుంటే దానితోటి మిగతా అన్నీ పుట్టినాయి, ఆకాశం నుంచే అన్నీ పుట్టుకొచ్చినాయి కాబట్టి మొదటిదైన ఆకాశమే పుట్టుకగలది అయితే దాని నుంచి పుట్టుకొచ్చినవన్నీ పుట్టుకగలవే, పుట్టుకలేని వాడెవడు, పరమాత్మ. ఎందుకని ఈ ఆకాశం కూడా ఆయన నుంచే పుట్టుకొచ్చింది. తర్వాత తేజో అధికరణం చెప్పుకుంటూ వస్తున్నాడు. తేజో అతః తథా ఆహ, అతః చెప్పుకుందాం. సరే, శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులారా, రామానుజ కింకరులారా, ఇక తేజో అధికరణం అంటే తేజస్సు అగ్ని అనేది కూడా పుట్టుక లేనిదేం కాదు, పుట్టుక ఉన్నదే అనే విషయాన్నే చెప్తున్నాడు. తేజ అతః తథా హ్యః, అతః ఈ పై వాటికి ఉత్పత్తి ఉన్నది అని చెప్పినందువల్ల, ఆ చూపించిన కారణాల వల్లనే దీనికి కూడా ఉత్పత్తి ఉన్నది. బ్రహ్మ వ్యతిరిక్తస్య కృత్స్నస్య బ్రహ్మ కార్యత్వ ముక్తం. ఇంతకుముందు ఏం చెప్పినాం, పరమాత్మ కంటే వేరుగా ఉండే వస్తువులన్నీ కూడా బ్రహ్మ చేత పుట్టింపబడినవి, బ్రహ్మ యొక్క కార్యములు అని చెప్పబడింది. ఇదానీ వ్యవహిత కార్యాణం కిం కేవలా తత్తద్ అనంతర కారణభూతాద్ వస్తునః ఉత్పత్తి. వ్యవహిత కార్యాణం సూటిగా నారాయణ నుంచి పుట్టినవి అని చెప్పబడకుండా, కాస్త నారాయణుడికి ఈ వస్తువుకు కొంత మధ్యలో ఎడం వస్తున్నది, దాన్నే వ్యవహితము అంటారు, వ్యవధానము అంటాం. ఈ వ్యవధానములో ఉన్నటువంటి అంటే ఆయనకు సన్నిహిత కారణం కాకుండా దాన్ని చదిబుట్టి దాన్ని చదిబుట్టి అట్లా వస్తున్నది కాబట్టి అవి ఏమైంది, మధ్యలో ఇంక వస్తువులు వేరే ఉన్నాయి. సూటిగా నారాయణుడు కారణం అనిపించడు. అగ్నేహే, ఇప్పుడు ఆకాశాద్ వాయు, వాయోర్ అగ్నిహి అన్నప్పుడు ఏమైంది, పరమాత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది. ఇప్పుడు అగ్నికి నారాయణుడికి మధ్యలో ఏమున్నది, ఆకాశము వాయువు అని రెండు ఉన్నాయి. కాబట్టి ఇలా వ్యవహిత కార్యాణం మధ్యలో వేరే వ్యవధానం ఎడం కలిగినటువంటి కార్యములై ఉన్నాయి కాబట్టి, కింకేవలా తత్తత్
అనంతర కారణభూతాద్ వస్తున ఉత్పత్తి, కేవలం అంటే అది ఒకటే, ఆ కేవలమైన వాడేవాడు పరమాత్మ ఆయన నుంచి. తత్తద్ అనంతర కారణభూత, దానికి అది కారణం, దాని తర్వాత ఇది కారణం, దాని తర్వాత ఇది కారణం, దానికి అది కారణం అనుకుంటూ ఒకదానికంటే ఒకటి చెప్పుకొస్తున్నటువంటి వస్తున ఉత్పత్తి, అనంతరమైన వస్తువు ఆ దాని నుంచే సరాసరి ఇదే వస్తువు పుట్టింది. సరాసరిగా ఆ వస్తువు నుంచి, ఈ కారణమైన పరమాత్మ నుంచి ఈ కార్యమైన ఫలానా వస్తువు పుట్టింది. అహోశ్చిత్ తత్ రూపాద్ బ్రహ్మణ ఇది చించేదే. లేకపోతే అట్టెట్లండి మనం చూస్తూనే ఉన్నాం, ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని అని చెప్తున్నాం కదా. కాబట్టి ఏమైంది, సూటిగా నేరుగా నారాయణుడి నుంచి అగ్ని పుట్టలే, నేరుగా నారాయణుడి నుంచి అగ్ని పుట్టలే, మధ్యలో ఆకాశం ఉంది, వాయువు ఉంది, ఆ తర్వాత అగ్ని అయింది. అయితే ఇప్పుడు లోకంలో ఏం చెప్తున్నాం, ఇవన్నీ ఎవరి నుంచి పుడుతున్నాయి, పుడుతున్నాయని చెప్తున్నాం, కానీ వాస్తవానికి వ్యవహారంలో ఎట్లా కనిపిస్తున్నది, నారాయణుడి నుంచే పుడుతున్నట్టు కాకుండా మధ్యలో రెండు వస్తువులు ఉంటే ఆ రెండు వస్తువుల దాని నుంచి అది పుట్టి, దాని నుంచి అది పుట్టి, ఇగో ఈ అగ్ని ఇప్పుడు పుట్టింది అంటే ఏమైంది, నేరుగా నారాయణుడే కారణం కావడం లేదు, మధ్యలో కారణమైన రెండు వస్తువులు ఉన్నాయి, ఒకటి ఆకాశం ఉంది, రెండు వాయువు ఉన్నది. కాబట్టి అట్లా నేరు నుంచి పుడుతున్నదా, లేకపోతే అహోస్విత్ తత్ రూపాద్ బ్రహ్మణ. అవునండి, ఆకాశం అంటే ఎవరు, నారాయణుడు. వాయువు అంటే ఎవరు, అనారాయణుడే. ఇప్పుడు మనకు ఏం చెప్తున్నాం, సృష్టి ఏం తెలుసు, ఎట్లా జరుగుతున్నది, ఏం తెలుస్తున్నది అంటే మనం ఏం చెప్తాం, నారాయణుడు అండి, నారాయణుడు బొడ్డులోంచి తామర పువ్వు పుట్టింది, ఆ పువ్వు లోపల బ్రహ్మ పుట్టాడు, బ్రహ్మ నుంచి సమస్త ప్రపంచం పుట్టింది అని చెప్తాం, మనకు పురాణాలు కూడా చూపిస్తున్నాయి అదే. అయితే మనకి ఇప్పుడు అర్థమేమైంది, కారణం ఎవడని, పరమ కారణం అవుతాడు. కానీ మనకు ఇట్లా సూటిగా చూసుకుంటే ఏమవుతాడు, చతుర్ముఖ బ్రహ్మ కారణం, వాడి నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చినాయి ఏం చెప్పుకుంటున్నాం. కానీ ఆ బ్రహ్మలో కూడా మళ్ళీ ఎవరున్నారు, నారాయణుడే అంతరాత్మగా ఉన్నాడు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ వేషంలో ఆ రూపంలో నారాయణుడే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు. కాకపోతే ఏమవుతుంది, నేరుగా నారాయణ నుంచి కాకుండా చతుర్ముఖ బ్రహ్మ రూపంలో ఉండే అంతరాత్మగా ఉండే నారాయణుడి ద్వారా పైకి చూస్తేనేమో వీడు పుట్టించినట్టు కనిపిస్తుంది, లోపల అతడితో పని చేయించిన వాడు మాత్రం వాడు నారాయణుడే. కాబట్టి ఇప్పుడు వ్యవసాయం చేస్తాడు, 100 ఎకరాలు ఉంది మాట, ఎవరు చేస్తున్నారు, రైతు వ్యవసాయం చేస్తున్నాడు, దిగి బురదలోకి దిగి నాగలి బట్టి వ్యవసాయం చేస్తున్నాడు, ఆయన కలుపు తీస్తుండా, నాటేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, చేయడు. ఎవరు చేస్తున్నారు, ట్రాక్టర్లు పెడుతున్నాడు, జీతగాళ్ళను పెడుతున్నాడు, కూలీళ్ళను పెడుతున్నాడు, వాళ్ళందరితో పని చేయిస్తున్నాడు, పని చేయించి పంట సంపాదించుకుంటున్నాడు. ఏమంటున్నాడు జనం, ఏమంటుంది, ఆయన వ్యవసాయం చేస్తున్నాడండి అంటుంది. ఆయన చేస్తున్నాడా అంటే చేయిస్తున్నాడండి, సేపు కూలీడితో పని చేయిస్తే మాత్రం ఎవరు చేసినట్టు లెక్క, యజమాని చేసుకున్నట్టే లెక్క. తాను ఒకడు చేయలేడు కాబట్టి నలుగురిని పెట్టుకొని చేయిస్తున్నాడు, ఆ పని ఎవరు చేసినట్టు లెక్క, మొత్తం మీద యజమాని చేసినట్టే లెక్క కదా. అట్లనే బ్రహ్మ అనే వాడిని ఒకడిని పెట్టుకొని వాణి లోపల ఈయన ఉండి వాని ద్వారా ప్రపంచాన్ని సృష్టి చేయిస్తున్నాడు. అప్పుడు ఎవరన్నట్టు, పైకి మాత్రం సేవకుడు అయినటువంటి వాడు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది, లోపల ఉన్నది మాత్రం పరమాత్మనే. అందుచేతనే అహోస్విత్ లేక తత్తత్ రూపాత్, ఆయా రూపాలలో ఉన్నటువంటి, ఏ రూపంలో, ఆకాశ రూపంలో, వాయు రూపంలో, అట్లా ఉన్నటువంటి బ్రహ్మణ ఇది చించేతే. ఎవరి నుంచి పుట్టుకొస్తున్నది, ఆయా రూపాలలో ఉండే బ్రహ్మ నుంచి పుడుతున్నదా, లేకపోతే సూటిగా నేరుగా బ్రహ్మ పరమాత్మ
పరమాత్మ నుంచే ప్రపంచం అనేది పుట్టుకొస్తున్నదా అంటే కిం యుక్తం, ఏది సరి అయినది అంటే కేవలాత్ తత్తద్వస్తునః, నేరుగా ఆ వస్తువు నుంచే ఈ ప్రపంచమంతా పుట్టుకొస్తున్నది అని చెప్పడమే సరి అయినది. అట్లెట్లనండి, కుతః ఎందువల్ల అంటే తేజస్తావత్ అతః. మనం ఇక్కడ దేని గురించి విచారిస్తున్నాం? తేజస్సును గురించి విచారిస్తున్నాం. ఈ తేజస్సు అనేది అతః మాతరిష్వనః ఏవ ఉత్పద్యతే. ఎవరి నుంచి పుట్టుకొస్తున్నది? అగ్ని గాలి నుంచి మాత్రమే పుట్టుకొస్తున్నది. వాయోరగ్ని ఏం చెప్పింది ఉత్పత్తి వేదం? వాయువు నుంచే అగ్ని పుడుతున్నది అని చెప్పింది, కానీ నారాయణుడి నుంచి అగ్ని పుట్టింది అని చెప్పడం లేదు కదా. కాబట్టి నేరుగా కాదండి అన్నాడు. ఆపహ తేలిపోయింది అక్కడికి. ఆపహ వాయువు అయిపోయింది. మొదట ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, తర్వాత అగ్ని, అగ్ని అయిపోయినాక వరుస ఏంటిది? ఆపహ నీళ్ళు. అగ్నే రాపహ కదా. ఆ నీళ్లు ఎట్లా పుడుతున్నాయి? ఆపహ అపి అతః తేజస ఏవ ఉత్పద్యంతే. ఇవి కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయి? తేజస్సు నుంచే పుడుతున్నాయి. ఈ తేజస్సు ఎవడు? నారాయణుడే, అంతరాత్మగా ఉన్నవాడు. అగ్నే రాపహ తదపహ అసృజత. ఆయన తత్ ఆ అగ్ని అనేది ఆపహ అసృజత నీళ్లను పుట్టించింది అని చెప్తున్నది కాబట్టి, వేదం చెప్తుంది కాబట్టి. పృథివీ ఇక దాని తర్వాత ఏమున్నది? పృథివీ భూమి ఉన్నది. అత్య పృథివీ నీళ్లలో నుంచి పుట్టుకొచ్చింది ఏంటిది? భూమి. అగో దాని గురించి చెప్తాడు. పృథివీ అత్య ఉత్పద్యతే. పృథివీ దేని నుంచి పుడుతున్నది? నీళ్లలో నుంచి పుడుతున్నది. అత్య పృథివీ తాహ అన్నమ సృజంతా. రెండు వాక్యాలు. అత్య పృథివీ నీళ్లలో నుంచి భూమి పుట్టింది అని ఒక దగ్గర వాక్యం. మరొక ఉపనిషత్తులు ఏం చెప్తున్నాడు? తాహ ఆ నీళ్ళు, తాహ అంటే నీళ్ళు, అన్నం అసృజంతా తినబడేది కాబట్టి అన్నం. నేరుగా మట్టి బుక్కరు ఎవరు, కానీ మట్టిలో నుంచి పుట్టుకొచ్చిన చెట్టు చేమల నుంచి మొక్కల నుంచి లభించిన ధాన్యం గింజలు పండ్లు మొదలైన వాటిని తింటున్నాడు కాబట్టి అక్కడ అది మట్టి, దాని వికారం అనమాట. ఒక విషయం ఏంటంటే దేని వికారము? మట్టి యొక్క వికారమే. మట్టి చెట్టుగా మారితే దాని నుంచి వచ్చిన పండును మనం తింటున్నాము, మట్టి నుంచి ధాన్యం మొలిస్తే గింజ పంట పండితే ఆ వరిగా ధాన్యాన్ని మనం తింటున్నాము. ఇప్పుడు దేని వికారం అయింది పంట? భూమి యొక్క వికారమైంది కాబట్టి వికారాన్ని తిన్న మూలమైన ప్రకృతిని అనుభవించినట్టే కాబట్టి మూలానికే పేరు వస్తుంది. పృథివీ తాహ అన్నం అసృజంత. ఆహ అంటే చెప్పినాడు, వేదము చెప్పింది అని అర్థం. చెప్పింది చెప్పినాడు రెండు అర్థాలు. వస్తు వ్యక్తి అయితేనేమో చెప్పినాడు, వస్తువు అయితే చెప్పింది. ఇతి హి ఆహా అని కదా ఎవరు చెప్పినారు? వేదం చెప్పింది. నను అన్నశబ్దేన కథం పృథివీ అభిధీయతే. ఏమయ్యా అన్నం అనే పదం చెప్తుంటే నువ్వేమో అర్థం ఏం చెప్తున్నావు? పృథివీ అని చెప్తున్నావు, ఆ అర్థం ఎట్లొస్తుంది అని ప్రశ్న వేస్తే దానికి చెప్తున్నాడు అతహ ఆహా. అందుకని దానికి సమాధానం చెప్పినాడు. ఏమని? అధికార రూప శబ్దాంతరేభ్య. అధికార రూపమైన ఇతర శబ్దాల వల్ల అట్లా చెప్పబడుతున్నది. మహాభూత సృష్టి అధికారాత్. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? మహాభూతముల నుంచి. పంచమహాభూతములు, ఐదు మహాభూతములు. మనమందరం చిన్నభూతాలం, అవేమో మహాభూతాలు. పెద్దవైనటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి భూతాలు కాబట్టి మహాభూతాలు. భూతం అంటే ఏమిటి? భూతాలు పిశాచాలు పట్టినవి అని అంటాం కదా, అవి కాదు ఇక్కడ అర్థం. భూతము అంటే భూ అంటే సత్తా, ఉనికి.
ఎల్లప్పుడూ ఉంటున్నది కాబట్టి అది ఏమైంది భూతం. అది ఒక దగ్గర ఉండటం లే, అంతటా వ్యాపించి ఉన్నది అనబడుతున్నది. కాబట్టి దానికి ఏం పేరు వచ్చింది? భూతం, మహాభూతం అని పేరు. పెద్దది కాబట్టి మహాభూతం. అయితే ఈ మహాభూత సృష్టి అధికారాత్, ఇవన్నీ ఎవరి యొక్క సృష్టి అధికారాలకి లొంగినవి? మహాభూతములు సృష్టి చేయటం వలన వీటన్నిటినీ మహాభూతములు. కాబట్టి పృథివీ ఏవ అన్న శబ్దేన ఉక్త, పృథివీ మాత్రమే అన్నము అనే దాని నుంచి అనే పేరుతో చెప్పబడుతుంది. దాని సృష్టియే కదా అన్నం. మహాభూతమైనటువంటి పృథివీ నుంచే ఈ పంట పండి మనకు ఆహారంగా వస్తుంది. కాబట్టి అన్న శబ్దం చేత ఏది చెప్పబడుతుంది? ఆ మహాభూతమైన పృథివీ చెప్పబడుతున్నది. అదనీయస్య సర్వస్య పృథివీ వికారత్వాత్, దాన్నే మరి కాస్త వివరిస్తున్నాడు. అదనీయస్య, తినడానికి పనికొచ్చేటువంటి సర్వస్య, ప్రతి వస్తువు కూడా, పశువులకు గడ్డి, మనుషులకు ధాన్యం గింజ, లేకపోతే భూమి లోపల వచ్చినటువంటి గడ్డ, చెట్టుకు కాసినటువంటి కాయ, ఇవన్నీ కదా మనం తింటున్నాం. పశువులు ఏం తింటున్నాయి? గడ్డి తింటున్నాయి, ఆకులు తింటున్నాయి, మొక్కలు ఇంకేవో ఇంకేవో తింటున్నాయి. ఇవి దేంట్లో నుంచి పుట్టుకొచ్చినాయి? భూమి నుంచి పుట్టుకొచ్చినాయి. కొన్ని వాటికి పనికి వస్తే కొన్ని మనకి పనికి వస్తున్నాయి. ఏమైనా ఎక్కడి నుంచి పుట్టినవి? ఈ తినబడే వస్తువులన్నీ కూడా పశువులకు కొన్ని తినడానికి పనికి వస్తున్నాయి, మనుషులకు కొన్ని తినడానికి పనికి వస్తున్నాయి. కాండం వగైరా పశువులు తింటే పైన ఉండే గింజను విత్తనాలను మనం తింటున్నాం, అంతే తేడా. ఇది ఎక్కడి నుంచి పుట్టింది? నేల నుంచి పుట్టింది. అందుచేత పృథివీ వికారత్వాత్, ఇదంతా కూడా పృథివీ యొక్క వికారమే, మార్పే. భూమే ఈ రూపంలో మారితే ఆ దాన్ని మనం తింటున్నాము. కాబట్టి కారణే కార్యశబ్ద, కారణమైన వస్తువునందు కార్యము యొక్క పేరును వ్యవహరిస్తున్నాము. ఈ అన్నము తినడానికి పనికొచ్చే ఆహారము పుట్టడానికి కారణమైన వస్తువు పృథివీ. కాబట్టి అన్నము అనే శబ్దం చేత ఏం చెప్పబడుతున్నది? కారణమైన పృథివీ చెప్పబడుతున్నది. నేరుగా కాకుండా దాని నుంచి వికారం ద్వారా మనం పొందుతున్నాం. కాబట్టి ఈ తినబడే పదార్థం అంతా నేల నుంచే పుట్టుకొస్తున్నది. కాబట్టి దాన్ని ఏమంటున్నాం? అన్నము అంటే భూమి అని అర్థం. తథా వాక్యశేషే భూతానాం రూప సంశబ్దనే, వాక్యశేషము అనే దాంట్లో అంటే చెప్పేటువంటి వాక్యంలో కొంత మిగిలింది తర్వాతి భాగం, ఆ భాగంలో భూతానాం రూప సంశబ్దనే, భూతాలకు ఇది రూపం, ఈ భూతానికి ఇది రూపం, ఈ భూతానికి ఇది రూపం అని ఆ రూపాన్ని చెబుతూ ఉన్నప్పుడు, యదగ్నే రోహితం రూపం, అగ్నేహే యదుర్రోహితం రూపం, అగ్నికి ఏదైతే ఎరుపు రంగుగా ఉండేది ఉన్నదో అదే దాని యొక్క రూపం. తేజసః తద్రూపం, అగ్ని రూపమే ఎవరి యొక్క రూపము? తేజస్సుకు కూడా రూపమవుతుంది. యత్ శుక్లం, ఏదైతే తెల్లగా ఉండేది ఉన్నదో ఆ రూపం ఎవరిది? తద్ అపాం, నీళ్ళది. ఎరుపుగా ఉండే రూపమేమో అగ్నికి రూపము, తెల్లగా ఉండేదేమో నీళ్లకు రూపము. యత్ కృష్ణం, ఏదైతే నల్లగా ఉంటుందో అది తదన్నస్య, అన్నం యొక్క రూపం నల్లగా ఉన్నది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నట్టు? నల్లగున్నదా మన అన్నం? అన్నం నల్లగుంటుందండి, తినబడే పదార్థం నల్లగే ఉండటం లేదు కదా. అంటే అప్పుడు భూమి యొక్క రూపం ఎట్లున్నది? నల్లగున్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ భూమి యొక్క అనే చెప్పే అర్థంలో
కార్యం యొక్క రూపాన్ని చెప్తే కారణాన్ని చెప్పినట్టే అవుతున్నది. కాబట్టే అన్నస్య రూపం ఏది? యత్కృష్ణం, ఏ నలుపు ఉన్నదో అది అన్నస్య. అంటే అన్నం తెలగున్నదండి, జొన్నం వండితే పచ్చగుంటుంది, ఇంకోటి ఇంకో తీరు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నల్లగా ఉన్నది. నల్లగున్నది అని అంటే ఎక్కడిది? భూమికే నలుపుదనం. భూమికి తప్ప అగ్నికి కానీ నీళ్లకు కానీ ఇంకో దానికి నలుపుదనం అనేది లేదు. అందుచేత అర్ధనస్య యత్కృష్ణం అంటే అన్నం కాదు, అక్కడ భూమి. భూమి యొక్క రూపం నల్లనిది. ఇది అప్ తేజసోహో. అప్ అంటే నీరు, తేజస్సు అంటే అగ్ని. ఈ రెండిటికి సజాతీయమేవ అన్న శబ్దవాచ్యం ప్రతీయతే. ఈ రెండిటికి సమానమైనటువంటిది ఒకే జాతికి చెందింది. ఏం జాతి? భూతములు అనే జాతి. భూతములు అనేటువంటి జాతి. ఆ భూత జాతములో ఏది? నీరు. నీరు ఒక భూతం, తేజస్సు ఒక భూతం, ఆ భూమి కూడా ఒక భూతం. కాబట్టి ఈ రెండిటికి సమానమైనది ఏదైంది? నీళ్లకు అగ్నికి సమానమైన జాతి ఏది? భూమి. పంచభూతాలలో ఐదుట్లో ఇదొకటి కాబట్టి ఆ భూతములు అనబడే జాతికి చెందిందే కాబట్టి భూమికి ఇక్కడ అన్న శబ్దము ఉపయోగింపబడుతూ ఉన్నది. అనగా అన్నం అనే శబ్దం చేత భూమి చెప్పబడుతున్నది. శబ్దాంతరంచ సమాన ప్రకరణే. ఇట్లాగే ఈ సృష్టిని గురించి చెప్పే ప్రకరణంలో, సమానమైన ప్రకరణం అంటే సృష్టిని చెప్పేటువంటి ప్రకరణంలో అగ్నేరాపహ అభ్య పృథివీ ఇది శ్రూయతే. అగ్ని నుంచి నీళ్లు పుడుతున్నాయి, నీళ్లలో నుంచి భూమి పుడుతున్నది అని ఇవన్నీ ఒక జాతి గురించి చెప్తూ ఉన్నది. అత పృథివ్యేవ అన్న శబ్దేన ఉచ్యతి. కాబట్టి పృథివీనే అన్నము అనే పేరుతో చెప్తున్నాము. కనుక అభ్య ఏవ పృథివీ జాయతే. కారణం ఏమిటి? నీళ్ల నుంచే కదా భూమి పుట్టేది. భూమి దేంట్లో నుంచి పుడుతున్నది? నీళ్ళ నుంచి పుడుతుంది. ఉదాహృతాః తేజ ప్రవృతయః ప్రదర్శనార్థాః. ఇక్కడ చెప్పబడిన తేజస్సు మొదలైనవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రదర్శనార్థ, మనకు అర్థం చేయటం కోసమని చూపించబడినవే తప్ప వేరు కాదు. మహదాదయ అపి స్వాన స్వాన్ స్వ అనంతర వస్తున ఉత్పద్యంతి. మహత్తు అవ్యక్తం, అవ్యక్తం నుంచి మహత్తు ప్రకృతి, అవ్యక్తం ప్రకృతి ఇట్లా పట్టుకొస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా స్వ అనంతర వస్తున ఏవ ఉత్పద్యంతే. తమకంటే పైన, అనంతరం అంటే దానికి తర్వాతది, దీనికి పైది అనమాట. తమకు అనంతరమైన ఉండేటువంటి వస్తువు నుంచే పుట్టుకొస్తున్నవి. యథా శృతి అభ్యుపగమ అవిరోధాత్. వేదం చెప్పిన దాన్ని చెప్పినట్టుగా వింటే అవిరోధం, విరోధం అనేది లేదు. వేదం ఇట్లా చెప్పింది, దీని నుంచి ఇది పుట్టింది, దీని నుంచి ఇది పుట్టింది, దీని నుంచి ఇది పుట్టింది అని చెప్తున్నది. కాబట్టి వేదం చెప్పిన విషయాన్ని ఎట్లా చెప్తే అట్లా మనం ఒప్పుకున్నట్టయితే వైరుధ్యం అనేది ఉండదు. ఏతస్మాత్ జాయతే ప్రాణ. ఏతస్మాత్, ఇదిగో ఈ కారణమైనటువంటి పరమాత్మ నుంచి ప్రాణ జాయతే. ఎవడు పుడుతున్నాడు? జీవుడు పుడుతున్నాడు. ప్రాణశబ్దం చేత ఎవడు చెప్పబడుతున్నాడు? ఇప్పుడు అన్నశబ్దం చేత భూమి ఎట్లా చెప్పబడిందో ప్రాణశబ్దం చేత కూడా జీవుడే చెప్పబడతాడు. ఎందుకని? ప్రాణంతో పాటు ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉండేవాడెవడు? జీవుడే. ప్రాణశబ్దం చేత ప్రాణము జీవుడు రెండు కలిసే ఉంటాయి. ప్రాణం పోయిందండి అంటే ఒక ప్రాణమే, గాలి మాత్రమే పోయిందా? పోలే. ఆ ప్రాణము అనే శబ్దం చేత దానితో పాటే కలిసి ఉండే జీవుడు కూడా పోయిండు అని అర్థం. జీవుడు పోయిండు, జీవి పోయింది అంటే ఏముంటట్లేదు, ప్రాణం కనిపిస్తలేదు. వ్యవహారము చచ్చిపోయిండు అనటానికి ఏమంటారు? జీవి పోయింది.
జీవి పోయింది అని సాధారణ ప్రజల్లో వ్యవహారం ఉంది. కాబట్టి జీవము అంటే జీవుడు, ప్రాణము రెండు ఒకదాన్ని ఒకటి వదిలిపెట్టకుండా ఉంటాయి. జీవం పోయింది అంటే ప్రాణం పోయింది, ప్రాణం పోయిందంటే జీవుడు కూడా లేడు అని అర్థం. దీనికి ఒక సామెత ఉంది సంస్కృతంలో, అది సన్నియోగ శిష్టానాం సహవా ప్రవృత్తి సహవా నివృత్తి. ఎప్పుడూ ఒకదాన్ని ఒకటి పెట్టకుండా కలిసిమెలిసి ఉండే వాటిలో దాన్నే సన్నియోగ శిష్టానాం సహవా ప్రవృత్తి. కలిసైనా ఒక పని చేయడానికి పోతారు, సహవా నివృత్తి లేక వాళ్ళు కలిసే అయినా మానుకుంటారు. అంటే ఇద్దరూ కలిసి పని చేస్తారు, ఇద్దరూ కలిసి మానుకుంటారు. వాడు మానుకుంటే వీడు మానుకుంటాడు, వాడు పని చేస్తే వీడు పని చేస్తాడు, వాడు చేయకుంటే వీడు చేయడు. అట్లా ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఈ ఇద్దరు అట్లాగా చేస్తే పని చేస్తారు, చేయకుంటే ఇద్దరు మానుకుంటారు. కొన్ని కొన్ని కవల పిల్లలలో కొన్ని సంఘటనలు ఎట్లుంటాయి, ఇద్దరిలో పై ఆకారం ఒక్క తీరుగా ఉండటమే కాకుండా మాట, కొన్ని సందర్భాల్లో చేత, కొన్ని సందర్భాల్లో ఆలోచనలు ఒక్క తీరుగా ఉంటాయి. వేరు వేరు చోట్లలో పెట్టి ఒకే రకమైన పదార్థం ఇద్దరికీ ఇస్తే వాళ్ళిద్దరి ఆలోచనలు ఒక్క తీరుగా ఉండి ఆ పదార్థంతో వాళ్ళు ఉత్పత్తి చేసేది కూడా ఒక రకమైన వస్తువునే ఉత్పత్తి చేస్తారు. ఇద్దరికీ ఒక వస్తువు తినటం అంటేనే ఇష్టం, ఇద్దరికీ ఇష్టం లేని వస్తువు ఒక్కటే ఉంటుంది. ఎవరికది? కవల పిల్లలకు. మరి చెప్తే ఒకే కణము రెండుగా విభజింపబడితే, ఒకే కణము రెండుగా విభజింపబడితే మూలమైన కణములో ఉండే లక్షణాలే ఇద్దరిలో సమానంగా వస్తారు. రెండు కణాలు విరజింపబడినప్పుడు ఇద్దరు కవల పిల్లలు పుడతారు. కవల పిల్లలు రెండు రకాలు, ఇద్దరు ఆడపిల్లలు కానీ ఇద్దరు మగపిల్లలు కానీ పుడతారు. కానీ ఒక్కో సందర్భంలో ఏమిటి, ఒక ఆడ ఒక మగ పిల్లలు పుడతారు. అంటే ఏమిటి, అప్పుడక్కడ రెండు శుక్రకణాలు ఒక అండంలో ప్రవేశించి దాన్ని విడదీస్తే విభాగం చెందితే అప్పుడేమైంది, అది ఒకటి ఆడ అయింది ఒకటి మగ అయింది. ఒకే కణం రెండుగా విభాగం చెందితేనేమో ఏమైంది, అప్పుడు ఇద్దరు మగ కానీ ఇద్దరు ఆడ కానీ పుడుతున్నారు. వీళ్ళిద్దరూ కలిసిమెలిసే ఉంటారు, కలిసిమెలిసి ఆలోచనలే కలిగి ఉంటాయి, అన్ని వ్యవహారం అంతా ఒక తీరుగానే ఉంటుంది. ఇప్పుడు రామలక్ష్మణులు రాముడిని అడిగి పో అంటే లక్ష్మణుడు ఎంబడి పోయిందా లేదా? ఏమయ్యా నువ్వు మేనమామ వచ్చిండు మరి నీకోసమే పో అని పంపించు. ఒక ఆలోచన గమనించండి, పెళ్ళి అయినాక ఇంటికి వచ్చినాక మేనమామ యుధాజిత్తు కొన్ని రోజులు ఉన్నాడు, ఓ ఏడాదో ఆరు నెలల పైన ఉన్నాడు. అప్పుడు ఆ మేనమామతో పాటు ఎవరు పోయిండ్రు, భరతుడు పోయిండు. ఆయనతో పాటు ఈయన కూడా కవలలు కాకపోయినా ప్రసాదం మాత్రం అదే. ఏ ప్రసాదము? కైకేయికి ఇచ్చినటువంటి భాగంలో నుంచి సుమిత్రకు ఇచ్చిండ్రు వాళ్ళు. అయ్యో ఆమె కొంచెమైంది కదా, కొంచెమైంది కదా అని కౌసల్య తనకిచ్చిన దాంట్లోంచి కొంత ఇచ్చింది. కైకేయి బాగా తన భాగంలోంచి కొంత ఇచ్చింది. ఇస్తే రెండు భాగాలు తినదు కాబట్టి ఇద్దరు పిల్లలు పుట్టారు. కైకేయి భాగానికి చెందినవాడు భరతుడు కొడుకు, భరతుడైతే ఆ భరతుడికి కైకేయి ఇచ్చిన భాగం నుంచి కాబట్టి ఆ పుట్టిన పిల్లగాడు భరతుడికి జత అయిండు.
కౌసల్య ఇచ్చిన తన భాగంలో ఇచ్చిన పదార్థం ద్వారా పుట్టినోడు కాబట్టి లక్ష్మణుడు రావణుడికి శ్రీరామచంద్రుడికి అటాచ్, ఒక రకంగా ఆయనతో జత కూడిండు, ఆయనతో పాటు ఆయన పోయిండు. ఆయన పోయినానికి ఎన్నాళ్ళు ఉన్నాడు? సీతాదేవి చెప్తుంది, మేము 12 సంవత్సరాలు పెళ్ళైనాక అయోధ్యలో ఉన్నాము అని చెప్తుంది. ఎవరికి? అనసూయాదేవికి. 12 సంవత్సరాల తర్వాత రాముడు అడవికి పోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 12 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన? మేనమావ ఇంట్లో ఉన్నాడు. ఇంతకాలం ఆయన కటాచు కాబట్టి శత్రుఘ్నుడు కూడా భరతుడు వెంటనే ఉన్నాడు. 14 ఏళ్ళు ఈయన అడవికి పోతే లక్ష్మణుడు కూడా ఆయన వెంబడి 14 ఏళ్ళు అడవికి పోయి ఉన్నారు. ఇంతింతకాలం మనమేమో 4 రోజులు పోతే 5 రోజులు పోతే వెనక్కురికి వస్తాం, పోరా చదువుకోవడానికి టైం అయింది పో అని చెప్పి ఆ అమ్మమ్మో తాతగారో మనల్ని మనకి వెనక్కి పంపిస్తారు. కానీ మరి ఆ రాజులు కాబట్టి పోయిండు, సొంత ఇంట్లో ఉన్నట్టే ఇన్నేళ్ళు ఉన్నాడు పాపం. అట్లా రెండు కలిసి ఒకరిని ఒకడు వదిలిపెట్టకుండా ఉండే వాటిని సన్నియోగ సిస్టములు అంటారు. ఈ సన్నియోగ సిస్టములైనవే ఉన్నాయో అవి అయితే సహవా ప్రవృత్తి, ప్రధానుడైన వాడితో పాటు కలిసే ఒక పని చేస్తాడు, లేదా సహవా నివృత్తి పని చేయకుండా వెనక్కి వస్తాడు. ఇది లోకంలో ఉన్న ఒక సామెత. దాని ప్రకారము ఇక్కడ కూడా ఏమవుతున్నవి? జతగా కలిసి వస్తున్నవి. పృథివీ ఏవ అన్న శబ్దేన ఉచితే ఇత్యర్థ ఏవ పృథివీ జాయతే ఉర్దాహుత తేజ ప్రవృతయ ప్రదర్శనార్థ మహదాదయోపి స్వ అనంతర వస్తున ఏవ ఉత్పద్యంతే, తమకు అనంతరమైన వస్తువుకు ఇవి కారణములు అవుతున్నవి. యథాశ్రుతి అభ్యుపగం ఆవిరోధం ఏతస్మా జాయతే ప్రాణ, ప్రాణం దగ్గర మనం ఇంత దూరం పోయినాం. ప్రాణం అనేదే ఏమవుతూ కలిసే ఉంటాయి, ఒకటికొకటి వెడబాటు ఉండవు. ఉంటే ప్రాణం ఉన్నప్పుడు జీవుడు ఉంటాడు, జీవుడు ఉన్నప్పుడు ప్రాణం ఉంటుంది. ఒకదాన్ని ఒట్టి వదిలిపెట్టి ఉండేది కాదు. అట్లేగా కాబట్టి ప్రాణశబ్దం చేత ఏమర్థం చెప్పుకోవాలి? జీవుడు. ఏతస్మాత్ జాయతే, ఈ నారాయణుడి నుంచే, ఈ బ్రహ్మ నుంచే ప్రాణం పుట్టుకొస్తున్నది. మనహ, మనస్సు పుడుతున్నది. సర్వేంద్రియాణి చ, మనకుండేటువంటి 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు కానీ 5 జ్ఞానేంద్రియాలు కానీ ఈయన నుంచే పుడుతున్నవి. కం వాయు జ్యోతి ఆపహ పృథివీ, ఏమేంటివి? ఆకాశము, వాయువు, జ్యోతి అంటే అగ్ని, ఆపహ అంటే నీళ్ళు. ఈ నీళ్ళలో నుంచి పృథివీ పుట్టుకొస్తున్నది. పృథివీ అనే దగ్గర ఒక విశేషణం వేసిండు, విశ్వస్య ధారిణి, ఈ సమస్త ప్రపంచాన్ని తన నెత్తిలో పెట్టుకొని మోసేటామే అని అర్థం. భూమి ఈ సమస్త ప్రపంచాన్ని ధరిస్తున్నది. భూమి లేకపోతే మనం ఎక్కడుంటాం? మనం కాలు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ ఉండాలి? పెట్టడానికి వీల్లేదు. ఒక దగ్గర ఓ ప్రశ్న వస్తుంది, ఏమయ్యా భూమి అంతా సముద్రంలో మునిగిపోయింది, నీళ్ళల్లో పాతాళానికి పోయింది, పోతే నారాయణుడు పోయి దాన్ని ఎత్తుకొని వచ్చిండు, పైకి తీసుకొచ్చిండు, మరి ఈయన ఎక్కడ ఉన్నాడు? నీళ్ళల్లో భూమి ఉంటే ఈయన దేని మీద నిలబడ్డాడు? మనం నిలబడటానికి భూమి ఆధారం కదా. భూమి మీద నిలబడి ఆ రాక్షసులతో కోట్లాడి భూమిని పైకి తెచ్చిండు. మరి భూమి మీద నిలబడటం అంటే భూమి మొత్తం గుండ్రంగా నీళ్ళలో ఉంటే మరి ఈయన ఎక్కడున్నాడు అంటే దానికి ఏం చెప్తాడు? స్వే మహిమ్ని స్థిత, మనమంతా చేతగాని వాళ్ళం కాబట్టి భూమి మీద ఇంకో దాని మీద ఆధారపడి ఉంటున్నాము. ఆయన కట్ల లేదు, స్వే మహిమ్ని, తన యొక్క మహిమ చేతనే
ఆయన నిలబడ్డాడు. నిలబడి ఆ భూమిని ఎత్తుకొచ్చిండు అని అక్కడ చెప్తారు. అంచేత మన ప్రపంచం ప్రాణులందరికీ ఇది ఏమిటి? భూమే విశ్వస్య ధారిణి, విశ్వాన్ని భరిస్తున్నది, మోస్తున్నది అని ఒక అర్థం. డుధాయి ధారణ పోషణయోహు అని ధాతువు ఏం చెప్తుంది? ధరించడము, పైన పెట్టుకొని మొయ్యడం అని ఒక అర్థం. పోషణయోహో ఏంటిది? అన్నం పెట్టి వాణ్ణి రక్షించడం, నిలబెట్టడం, ఇది కూడా అర్థం. దారిని అంటే ఏమైంది? ఒకటి మోస్తున్నది, రెండు మనకు కావలసిన ఆహారాన్ని అందిస్తున్నది, కాబట్టి మనల్ని పోషించేది కాలే. వాడే ధరిస్తున్నాడు రా అంటే ఎవడు? కుటుంబ భారం అంతా మోస్తున్నాడు అంటే ఏం మోస్తున్నాడు? కుటుంబంలో ఉండే 10 మందిని ఈపున పెట్టుకొని తిరుగుతున్నాడా? మోయటం లే కదా. అంటే అర్థం ఏంటిది? కుటుంబం యొక్క పోషణ భారం అంతా వాడు నిర్వహిస్తున్నాడు అని అర్థం. అంతే కదా. అట్లాగే ఈ భూమి కూడా ఏం చేస్తున్నది? ధరిస్తున్నది, రెండు పోషిస్తున్నది. అందుకే చెప్తాడు విశ్వస్య ధారిణి, ఈ సమస్త ప్రపంచాన్ని భరించేది, పోషించేది పృథివీ. ఈ పృథివీ లేకుంటే మాత్రం ప్రపంచం లేదు. అందుచేత ఇదిగో ఈ క్రమంగా ఆ ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, ఆ తర్వాత ఈ ఆకాశము మొదలైనవన్నీ పృథివీ దాకా ఎవరి నుంచి పుడుతున్నాయి? ఆయన నుంచే పుడుతున్నవి. తస్మాత్ ఏతద్ బ్రహ్మ నామ రూపం అన్నంచి జాయతే. ఈ వాక్యం కూడా ఇంతకుముందు వచ్చింది. ఏతద్ బ్రహ్మ, ఈ ప్రకృతి నామ పేరు రూపం ఆకారము అన్నంచ, తినేటువంటి భూమి ఇవన్నీ పుడుతున్నాయి. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూతః, అలాగ సంకల్పం చేసినటువంటి పరమాత్మ నుంచి, ఆత్మ నుంచి ఆకాశం పుట్టుకొచ్చింది. తత్ తేజో సృజత, ఆ నారాయణుడు సంకల్పం చేసిన వాడు తేజస్సును సృష్టించినాడు. ఇత్యాదయ బ్రహ్మణ పరంపరయ కారణత్వే అపి ఉపపద్యంతే ఇది. కాబట్టి ఆయన నుంచి ఫలానా వస్తువు, ఆయన నుంచి ఫలానా వస్తువు, దాని నుంచి ఫలానా వస్తువు పుడుతున్నాయి. కాబట్టి కారణము ఎవరు అవుతాడు వీటన్నిటికీ? పరమాత్మనే అవుతున్నాడు. మొదటి దానికేమో నేరుగా కారణం అవుపడుతున్నాడు, నేరుగా కారణమవుతున్నాడు. తర్వాతి వాటికేమో ఆయా రూపాలలో ఉన్నవాడు కారణంగా అవుతున్నాడు. ఇంతవరకు ఇదంతా ఏంటిది? ఎవరిది? పూర్వపక్షానికి సంబంధించిన సూత్రం. దీనికి ఏవం ప్రాప్తే ప్రచక్ష్మహే, ఇట్లాగా పరమాత్మ నేరుగా కారణంగాడు, ఒకదాని ద్వారా ఒకదాని ద్వారా కారణము అవుతున్నాడు అంటే సమాధానం చెప్తున్నాడు. తదభిధ్యానాదేవతు తల్లింగాత్ సహా. తదభిధ్యానాత్, అభిధ్యానం అంటే ఏమిటి? ఇక్కడ సంకల్పమే. అభిధ్యానం అంటే సంకల్పమే అని చెప్తున్నాడు. తల్లింగాత్, అట్లెట్లా అంటే దానికి ఒక గుర్తు కనిపిస్తున్నది. లింగం అంటే సూచన, గుర్తు. కాబట్టి సహా ఎవరు కారణం? పరమాత్మనే కారణము. తుశబ్దాత్ పక్షో వ్యావృత్త, దీంట్లో ఏముంది? తదభిజానాదేవత్తు అని ఉన్నది కదా, మరి దీనికి అర్థం ఏంటి? మొదట దానికి అర్థం చెప్తే మిగతా వాటికి సమన్వయం చేయవచ్చు. దానికి ఏం అర్థం అంటే ఇక్కడ తు అనే దాంతో పక్షాన్ని, పూర్వపక్షాన్ని పక్కకు తీసివేయడము అని అర్థం. మహదాది కార్యాణమపి తత్తద్ అనంతర వస్తు శరీరక స ఏవ పురుషోత్తమ కారణం. మహత్తు అవ్యక్తం, మహత్తు వగైరా, దాని నుంచి ఒక్కొక్కటి అహంకారము అవి పురుష అని పుట్టుకొచ్చినాయనే కదా. ఈ కార్యములైన వాటన్నిటికీ కూడా దానికి, దానికి తర్వాత వచ్చే ఏ శరీరాలు ఉన్నాయో, వస్తువులు ఉన్నాయో, ఆ వస్తువులన్నిటినీ తనకు శరీరంగా చేసుకొని పరమాత్మ స ఏవ పురుషోత్తమ కారణం. ఆ పురుషోత్తముడైన అతడే కారణము అవుతున్నాడు.
కుతః తదభిధ్యాన రూపాత్ తల్లింగాత్. సమాధానం చెప్తుండగా తదభిధ్యాన రూపాత్, అలాగే తల్లింగాత్, దాని మీద సంబంధించిన లింగం గుర్తును బట్టి. అభిధ్యానం అంటే ఏందండి? అభిధ్యానం అంటే ఏం చెప్తున్నావు అంటే దానికి వివరం ఇస్తున్నాడు. బహుశ్యామితి సంకల్ప, బహుశ్యాం అని సంకల్పం చేసిండు కదా పరమాత్మ, దాన్నే ఏమంటాం, ఆ సంకల్పానికే మరొక పేరు అభిధ్యానం. అభిధ్యానమన్నా సంకల్పమన్నా ఒకే అర్థమండి. ఎందుకంటే బహుశ్యాం అని కదా ఆయన సంకల్పం చేసిండు, ఆ చేసిన తర్వాతనే కదా పుట్టుకొచ్చినాయి. అందుచేత తత్తేజ ఐక్షత బహుశ్యాం ప్రజాయేతి, మొట్టమొదటగా ఆయన తేజస్సును పుట్టించాడు. ఆ తేజస్సు ఏమనుకున్నది? బహుశ్యాం అనుకున్నదట. అంటే తేజస్సు అనుకున్నదా బహుశ్యామని? పరమాత్మ అనుకున్నాడా? అంటే ఎవరు అనుకున్నాడు? పరమాత్మ అనుకున్నాడు. మరి ఇప్పుడు తేజస్సు అనుకున్నదని చెప్తున్నారు కదా, అంటే తేజస్సు అనే రూపంలో ఉన్నటువంటి నారాయణుడే బహుశ్యాం అని అనుకున్నాడు. కాబట్టి ఏమైంది అక్కడ? తేజస్సు రూపంలో ఉండి నేను ఇంక ఈ స్థాయి నుంచి ఇంకా పైకి పోతా, ఇంకా విస్తారం అవుతా. అంటే అప్పుడు విస్తారం ఏంటిది? తేజస్సు నుంచి ఆపహ, నీళ్లు పుట్టుకొచ్చినాయి. అది రెండవది అనమాట బహుశ్యాం. అట్లా నీళ్ళు ఏమనుకున్నాయి? తా ఆపహ కదా, అవి సంకల్పించినాయి. ఏమని సంకల్పం? బహుశ్యాం. ఏమవుతుంది? తనకంటే వేరుగా భూమి. మరి అక్కడ నీళ్ళు అనుకున్నాయా? నీళ్ళు అనుకోలే. నీళ్ళు జడ పదార్థములు, అగ్ని జడ పదార్థం. ఈ జడ పదార్థం సంకల్పించడానికి లేదు. ఎవరు సంకల్పిస్తాడు? చైతన్యం ఉన్న పదార్థం మాత్రమే నేను ఇట్లా చేస్తా అని మొదట అనుకుంటాడు. అనుకోని కావలసిన పనిముట్లు సేకరించుకొని తర్వాత తగిన పనిని ఇంకో వస్తువును సృష్టిస్తాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఆపహ పుట్టించినవి, సంకల్పం చేసినవి, తేజహ సంకల్పించింది అంటే ఏమిటి? తేజస్సు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ సంకల్పించిండు అని అర్థం. కానీ వాస్తవానికి తేజస్సు అనేది జడ పదార్థమే కానీ చైతన్యం కలిగిన పదార్థం కాదు. మీరు అడగవచ్చు, అగ్ని జడ పదార్థమైతే అని, అంటే జడ పదార్థం కాదు, ఆ పదార్థం లోపల ఎవరున్నాడు? అగ్ని లోపల నారాయణుడు ఉన్నాడు. ఆయన సంకల్పిస్తేనే ఆయన నుంచి నీళ్లు పుట్టుకొచ్చినాయి. నీళ్ల రూపంలో మళ్ళీ తానే ఉంటే ఆ సంకల్పం ఆయనే చేస్తే దాని నుంచి భూమి పుట్టుకొచ్చింది. అట్లా తా ఆపహ ఐక్షంత బహ్వ్య సామ శ్యామ ప్రజాయమహి, నీళ్లు కూడా ఏమనుకున్నాయి? ఐక్షంత సంకల్పించినాయి. ఏమని? బహ్వ్య శ్యామ, మేము ఇంకింతకంటే వేరే అనేకములు అవుతాము. నీటి రూపం నుంచి నీటి కంటే వేరైన మరొక రూపాన్ని, సముద్రంలో నీళ్లు ఉన్నాయి 4 బిందెలు 5 బిందెలు 10 బిందెలు అన్నప్పుడు ఇవి బహుశ్య అవుతాయా? మరి మాట, నీళ్లు చాలా ఉన్నాయండి. 4 బకెట్లు ఉంటే ఒక బకెట్ మొట్టమొదటి ఉన్నది, ఆ బకెట్ నీళ్లు మేము చాలామంది అవుతాము అనుకోని 2 బకెట్లు 4 బకెట్లు అవుతాయా? అది కాదు. కాకుండా నీటి కంటే ఈ ఉన్న రూపం కంటే వేరైన రూపాన్ని పొంది అది వేరే ఇది వేరే. అన్నీ ఒక తీరుగా ఉన్నప్పుడు ఇవన్నీ ఒకటే అని అంటాం, కానీ వేరు వేరు అని అనలేం కదా. ఇప్పుడు దీనికంటే వేరైనది అనాలంటే అగ్ని కంటే నీరు వేరు కావాలి. అగ్ని రూపంతో ఇంకెన్ని అగ్నిలు ఉన్నా అగ్ని కిందనే చెప్పబడుతుంది, అగ్ని జాతి కిందనే వస్తుంది. కానీ వేరు వేరు పదార్థాలు అనబడవు. కాబట్టి అగ్ని నుంచి నీళ్లు పుట్టినాయి, నీళ్ళ నుంచి దానికంటే వేరైన పృథివీ పుట్టుకొచ్చింది. అంచేతనే తా ఆప ఈక్షంత బహ్వ్య సామ ప్రజాయేమహి ఇది ఆత్మన బహుభవన సంకల్ప రూప ఈక్షణ శ్రవణాత్. వేదంలో మనకేమి వినిపిస్తున్నది? పరమాత్మనే బహుభవనం, అనేక రూపాలు కావడం. అంటే చాలా ఇండ్లు అని అర్థం కాదు. బహుభవనం అంటే ఇల్లు కదా, బహుభవనాలు కావు, అనేక రూపములుగా పుట్టడం. భవనం అంటే పుట్టడము అని అర్థం. కాబట్టి బహుభవన సంకల్ప రూప ఈక్షణ శ్రవణాత్,
ఆ సంకల్పాన్ని తెలియజేసే ఈక్షణం. తద్ ఐక్షత, ఐక్షత అనే పదానికి అనేక రూపములుగా అవుతాను అనే ఒక సంకల్పము అని అర్థం. దానిచేత మహదహంకార ఆకాశాదీనామపి, అవ్యక్తం నుంచి వ్యక్తం, వ్యక్తం నుంచి మహత్తు, మహత్తు నుంచి అహంకారం, అలా ఒకటి ఒకటి అన్నీ ఈ రూపాలన్నిటికీ ఆకాశాదీనాం అపి కారణం. ఇవి మా అహంకారం నుంచి ఆకాశం మొదలైన పంచభూతాలు మొదలైన ఇవన్నీ కారణాలు. దేనికి కారణం? ఒకదానికొకటి కారణం. ఈ కారణాలన్నిటికీ తథావిధ ఈక్షాపూర్విక ఏవ, ప్రతిదానికి ఆ పరమాత్మ చేసిన ఆ విధమైన సంకల్పరూపకమైనటువంటి స్వకార్య సృష్టిహే, తన యొక్క తన నుంచి కార్యాన్ని పుట్టించడం, తాను కారణమైతే తన నుంచి పుట్టింపబడితే అది కార్యం అవుతున్నది. వరుస వస్తుంది, తాత, కొడుకు, మనవడు, ఇంకో మనవడు, ఇంకో మనవడు, ఇట్లా ముత్తాతల దాకా వరుస కారణం వస్తున్నది కదా. అంచేత ఈక్షాపూర్వకమైన స్వకార్యం తాతకు కొడుకు కార్యమవుతుంది. ఆడు కారణం, తాత కొడుకు కార్యం, తండ్రి కొడుకు తండ్రికి కొడుకు కార్యం, వాడు కారణం తండ్రి కారణం, వాని కొడుకు వీడు కార్యం. కాబట్టి ఇట్లా ఇట్లా స్వకార్యవ సృష్టి, తమ యొక్క కార్యమైన దాన్ని సృష్టి చేస్తున్నారు, ఇది గమ్యతే అని మనకు తెలుస్తూ ఉన్నది. తథావిధం చ ఈక్షణం తత్త శరీరకస్య పరస్యైవ బ్రహ్మణ ఉపపద్యతే, ఆ విధంగా మనసులో అనుకోవడం ద్వారానే, ఈక్షణం చేయడం ద్వారానే లోకంలో సృష్టి చెయ్యడం అనేది ఎవరికి సాధ్యమవుతుంది? కేవలం పరమాత్మకు మాత్రమే సాధ్యమవుతుంది. అనుకోంగని మిగతా వాళ్ళకి కాదు, మిగతా వాళ్ళకి ఎవరికి కాదు. ఒక దగ్గర మనకు వస్తుంది, భాగవతంలో కూడా వస్తుంది అనుకోండి, ఆ కర్దమ్మ ప్రజాపతి వరకు, అక్కడెక్కడి వరకు మొదట్లో స్త్రీ పురుషుల యొక్క కలయిక లేదు. బ్రహ్మగారు సంకల్పం చేసిండ్రు, శంకరులు పుట్టిండు, అయిపోయిందా, నువ్వు పుట్టించవయ్యా అన్నాడు. అంటే ఆయనకు కూడా అప్పుడు భార్య సంకల్పం లేదు, ఆయన కూడా ఏం పుట్టించిండు, తన లాంటి వాళ్ళనే పుట్టించిండు. ఎవరు వాళ్ళంతా? భూతాలు, పిశాచాలు, ప్రేతగణాలు తయారైనాయి, అవన్నీ దేశం మీద పడ్డాయి. ఓ వద్దు నాయన, ఆపేసాయి, నువ్వు సృష్టి చేయకుని ఆయన ఆపేసి, తర్వాత మళ్ళీ ఆయన ఏం చేసిండు, బ్రహ్మనే సంకల్పం చేసి 9 మంది ప్రజాపతులను పుట్టించిండు. పుట్టిస్తే వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, తమ సంకల్పం చేతనే పుట్టించుకుంటూ వచ్చిండ్రు. కానీ ఇట్లయితే ఈ సంకల్పం చేత పుట్టించుకుంటూ వస్తే చకచకా భారతదేశంలోను చైనాలోను జనాభా పెరిగిపోయినట్టుగా పెరగడానికి అవకాశం లేకుండా పోయింది. ఏమిటి అని ఆలోచించి బ్రహ్మనే 2 రూపాలుగా అయ్యి, ఒకటి స్త్రీ రూపం, ఒకటి పురుష రూపం అయ్యి అట్లా సంతానాన్ని పుట్టించుకొచ్చిండు. దాంట్లో దక్షుడు అనేవాడు ఒక ప్రజాపతి. ఆ ప్రజాపతికి మనకు తెలుసు కదా 56 మంది ఎంతోమంది అమ్మాయిలు. ఈ అమ్మాయిలను తలా 10 మందిని 5 మందిని ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చి, ఇంకా ఎవరికి ఇవ్వాలనో తోచక 27 మందిని ఎవరికి ఇచ్చిండు, చంద్రునికి ఇచ్చిండు. అందరికీ మొదట్లోనేమో ఒక్కొక్కడికి ఒక్కొక్కరిని ఇచ్చుకుంటూ పోయిండు. ఇంతమంది మిగిలితేనేం, అందగాడు కదా, కాబట్టి అందగానికి ఇంతమందిని అప్పచెప్పిండు. అట్ల నుంచి పుట్టుకొచ్చినారు. అట్లా మనకు సృష్టి క్రమం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా నీళ్లు సంకల్పం చేసినాయి, మహత్తు సంకల్పం చేసింది అంటే మహత్తు చేయలే సంకల్పం, నీళ్లు చేయలే సంకల్పం, ఎవరు చేసిండ్రు? నీతి లోపల అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మనే సంకల్పం చేసి తనకంటే ఇంకో వస్తువును పుట్టుకించుకొచ్చిండు. తాను కారణమై ఇంకొక వస్తువును పుట్టడానికి అవకాశం చేయండు. అంతే తథావిధంచ ఈక్షణం తత్త శరీరకస్య అనే పదం గమనించాలి. ఆయా శరీరాలు కలిగి ఉన్నటువంటి
అంటే ఆకాశము, వాయువు, అగ్ని వగైరా. ఈ శరీరాలు కలిగిన పరశైవ బ్రహ్మణ ఉపపద్యతే, పరమాత్మకు మాత్రమే అట్లా పుట్టించడం సాధ్యమవుతుంది, మిగతా వాళ్ళకెవరికి సాధ్యం కాదు. శ్రూయతేచ, మనకు వినిపిస్తున్నది కూడా ఏమిటి, సర్వశరీరకత్వేన సర్వాత్మకత్వం, పరమాత్మ అన్నిటికీ ఆత్మ అయి ఉండడం, అవన్నీ ఈయనకు శరీరములుగా అయి ఉండడం, అది కథ. సర్వశరీరకత్వేన ఈ పరమాత్మ, ఈ దేవ, నర, తిర్యక్, పశు, పక్షి వగైరా వాటినన్నిటినీ తనకు శరీరముగా చేసుకొని ఉండడం చేత శరీరానికి ఆత్మ అంటూ ఒకటి ఉండాలి కాబట్టి ఈయన ఆత్మ. ఈయన ఆత్మ అయితే అవన్నేంటివి, శరీరాలు. అంచేత సర్వాత్మకత్వం పరస్య బ్రహ్మణ ఎవరికి ఉన్నది, పరమాత్మకు మాత్రమే ఉన్నది. ఎక్కడుందా, ఎక్కడుంది, ఏ వేదంలో ఏ మూలకు ఉంది, ఏమి లేదు. అంతర్యామి బ్రాహ్మణము అనే దాంట్లో ఉంది. ఏముంది ఆ బ్రాహ్మణానికి పేరు, ఆ ఉపనిషత్తుకు పేరు అంతర్యామి బ్రాహ్మణ. ఇది బృహదారణ్యానికి సంబంధించింది. దాంట్లో అంతర్యామి బ్రాహ్మణంలో య పృథివ్యాన్ తిష్టన్, ఎవడైతే పృథివీ అందు ఉంటూ, యహ అప్సు తిష్టన్, ఎవడైతే నీళ్లలో ఉంటూ, యహ తేజసి తిష్టన్ తేజస్సులో ఉంటూ, యహ వాయౌ తిష్టన్ గాలిలో ఉంటూ, యహ ఆకాశే తిష్టన్, ఏమిటి ఆకాశంలో ఉంటాడు, ఆకాశంలోని అంతరహ, ఆకాశానికి నాలో ఒకడు ఉన్నాడు అనేది వానికి తెలియదు. వాని చేత మాత్రమే తాను ఈ ఆకాశము మొదలయాన్ని నియంత్రింపబడుతుంటాయి, ఇవన్నీ నియంత్రింపబడతాయి. అలా వాటన్నిటి శాసించేవాడు సతే ఆత్మ అంతర్యామి అమృత. కాబట్టి నీకేం పేరు వచ్చింది, అంతర్యామి బ్రాహ్మణం. అప్సు అని చెప్తే దాని గురించి మొత్తం చెప్పి సతే ఆత్మ అంతర్యామి అమృత. అలాంటి ఆ భూమికి ఎవడైతే, నీటికి ఎవడైతే వీటన్నిటికీ అంతరాత్మగా ఉన్నాడో, నీకు కూడా వాడే అంతర్యామి అని చెప్తున్నారు. కాబట్టి దానికి ఏం పేరు వచ్చింది, అంతర్యామి బ్రాహ్మణము అని పేరు వచ్చింది. అందులో ఏం చెప్పబడుతున్నాడు, నీటిలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు అని స్పష్టంగా చెప్తున్నాడు. అంచేత సుబాలోపనిషత్తి చ, ఎక్కడిదో ఏదో ఒక దాంట్లోకి ఇంత మూలకెవడు చూడబోయిండు, అంత ప్రసిద్ధం కాదు, ఎక్కడో ఒక్క దాంట్లో గిత్తత్త ఉంటే దొరకపుచ్చుకొని ఊరంతా ఆయనే ఉన్నాడు అని చెప్తావా, అంటే అట్లా కాదురా, ఒక్క ఉపనిషత్తు కాదురా నాయన. సుబాలోపనిషత్తు అని కూడా ఇంకో ఉపనిషత్తు ఉంది, దాంట్లో కూడా చెప్పాడు ఏమని, యస్య పృథివీ శరీరం అని. ఎవనికి పృథివీ శరీరం అవుతున్నదో అని, ఎవనికి నీరు శరీరం అవుతున్నదో, ఎవనికి వాయువు శరీరం అవుతున్నదో అని పేరు పేరు ఎత్తి శరీరం అని పదం ప్రయోగించాడు. అది శరీరం అయితే వీడు దానికి ఆత్మ అని స్పష్టంగా, అవన్నేమో శరీరాలు, ఇవన్నీ ఈయన ఒక్కడేమో వాటన్నిటికీ ఆత్మ అయి నిర్వాహకుడుగా ఉన్నాడు. యస్య అహంకార శరీరం, ఎవనికి అహంకారం కూడా శరీరము ఇత్యాది చెప్పి, యస్య బుద్ధి శరీరం, ఇంకేం చెప్పిండు, బుద్ధి, ఈ బుద్ధి కూడా ఆయనకు శరీరం. యస్య అవ్యక్తం శరీరం ఇత్యాది, ఇట్లా ఒక్కొక్క దాని గురించి పేరెత్తి అవన్నీ పరమాత్మకు శరీరములని, పరమాత్మ వాటన్నిటికీ ఆత్మ అని. ఆత్మ లేకుంటే శరీరం ఏ పని చేయదు, ఆత్మ ఉంటే ఏ పనులైనా చేయగలుగుతుంది. కాబట్టి అలా ఆయా వస్తువులన్నిటికీ తాను ఆత్మగా అయి ఉన్నాడు, ఆత్మగా అయి ఉన్నాడు కాబట్టే తాను సంకల్పించినాడు కాబట్టే తన నుంచి వేరు వేరు వస్తువులను పుట్టించుకుంటూ వచ్చినాడు. అవ్యక్తం ప్రకృతికే ఒక రూపం, ఇది పలానా ఇది పలానా అని చెప్పకుండా చెప్పలేకుండా అన్నీ కలిసిపోయి ఉన్నదాన్ని అవ్యక్తం అంటాం.
అన్ని వస్తువులన్నీ కలిసిపోయినాయండి. ఇదేంటి, ఇదేమిటి అంటే తెలియదు. అన్ని వస్తువులు ఉన్నాయి దాంట్లో, ఇదే వస్తువు అంటే తెలుస్తుందా? అదేనండి, మీకు ఇటు నుంచి అటు చెప్తున్నా, మీకు మీరు అటు నుంచి ఇటు అడుగుతున్నారు, నేను ఇటు నుంచి అటు చెప్తున్నా. అన్నీ కలిసి తెలియకుండా ఉన్నది, ఇది ఫలానా అని చెప్పలేనిది. దాంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఏది ఏమిటో చెప్పడానికి వీలు కాదు. కాబట్టి అవన్నీ ఏమైనాయి, అన్నీ కలిసి ఉన్న ముద్ద రూపాన్ని అవ్యక్తము అంటున్నాం. కొన్ని మనకు తెలియకపోవడం చేత ఏందిరా అంటే ఏదో అదొక వస్తువులే అని అంటాం అంతే. తెలిస్తే ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా. నిఘంటువులలో కొన్ని కొన్ని పదాలకు ఏం చెప్తారు, వృక్ష విశేష అంటాడు గోవిందాయ మంగళం. ఇదొక చెట్టు అండి అంటాడు. ఒక చెట్టు మనకు తెలియకనే నిన్ను అడిగితే ఇదేందిరా అంటే ఒక చెట్టు అంటే ఏం చెట్టు? నిఘంటు అనే దాన్ని మనం తీసి ఈ పదానికి అర్థం ఏందండి అంటే ఇది ఒక చెట్టు అంటాడు. ఏం చెట్టు అంటే చెప్పలేం. వృక్ష విశేష అని రాస్తాడు, ఓషధి విశేష అంటాడు, పక్షి విశేష అంటాడు. అబ్బొంద తలకాయ బల కొట్టుకున్నట్టే ఉంది. బిడాలహ అంటే మార్జాలహ అని చెప్పినట్టే ఉంది. మార్జాలం అంటే బిడాలం అని చెప్పలే అంటాడు. అసలు బిడాలం అంటే మార్జాలం అంటే ఏమిట్రా అంటే పిల్లి అని రాయాడు, పిల్లి అని రాయాడు. బిడాలా అంటే మార్జాలా అంటాడు, మార్జాలా అంటే బిడాలంటాడు, ఏమిటో తెలియదు. అట్లనే నిఘంటువులో ఎందుకంటే ఆ మాట ఎందుకు వస్తున్నదంటే లౌకికంగా ఉండే పదప్రయోగాలను గురించి ఈ నిఘంటువులు రాసిన వాళ్లకు తెలియదు. అంటే అయితే వాడు అజ్ఞుడా కాదు, మనకంటే తెలిసిన వాడే, జ్ఞానే. కానీ వ్యవహారంలో లేకపోవడం చేత ఈ పదం చేత ఈ వస్తువు చెప్పబడుతున్నది అని అంటే అది వ్యవహారంలో ఉంటే చెప్పబడుతుంది, వ్యవహారంలో లేకపోతే తెలుస్తుందా? తెలియదు. తెలియనప్పుడు ఏమంటాం, అది ఒకే చెట్టు అంటాడు, అదొక తీగ అంటాడు, అదొక పక్షి అంటాడు, అంతే. అంతవరకు తెలుసుకోవాలి. తెలిసినోడు ఎవడన్నా ఉంటే చెప్తే లెక్క. ఇప్పుడు మనకు గ్రామాలలో ఉండే వృత్తులు ఇవాళ ఎంతమందికి తెలుసు? తెలియవు. ఇవాళటి జనానికి ఈ జనరేషన్ అనాలి, ఈ జనరేషన్కు పల్లెటూళ్ళలో ఉండే వృత్తులలో వాడుకునేటువంటి పదాలు, ఆయా కులాల వాళ్ళు వాడుకునే పదాలు ఏంటి తెలుసునా? తెలియదు. ఇవాళ అన్నం అక్కడ ఉడికిస్తున్నది, ఆర్డర్ ఇస్తే తీసుకొస్తుండు, ఆ హిగ్గో బగ్గో ఏదో స్విగ్గీ ఇట్లాంటివి ఆర్డర్ ఇస్తే తీసుకొస్తుండు, తెడుతుండు, పెడుతుండు, తింటుండు, అంతే. గంజీ అంటే ఏమైనా తెలుసునా? కొందరికి తెలుసునేమో. కలి అంటున్నారు, కలి పోసి అన్నం వారుస్తారు. కలి అంటే ఏంటిది? ఇవాళటి వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి ఏదేంటిది, అదొక ద్రవ పదార్థం అని రాస్తాడు గోవిందాయ మంగళం. ఎవడన్నా రాస్తే ఆ పదానికి ఏమంటాడు, ఒక ద్రవ పదార్థము అంటాడు. దానికి మనం సమాధానం చెప్పలేము. అంటే కాలం గడుస్తూ ఉంటే ఈ కాలంలో ఉపయోగం లేని పదాల యొక్క అర్థం తెలియకుండా పోతాయి. ఒక దగ్గర అరక అంటారు, ఒక దగ్గర మేడి అంటారు, ఒక దగ్గర నాగలి అంటారు, ఒక దగ్గర నాగేలు అంటారు, ఒక దగ్గర మడక అంటాడు. ఇన్ని కలిపితే నాగలి అనేది అర్థం. ఒక ప్రాంతంలో ఉన్నది ఇంకో ప్రాంతంలో వ్యవహారంలో లేదు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి అన్ని ప్రాంతాలలో ఈ పదాలు లేకుండా పోతాయి. ఇప్పుడు ట్రాక్టరే ప్రధానం కదా, నాగలి ముచ్చట ఎక్కడ వస్తుంది? రాదు. అయినప్పుడు ఏమైంది? పోతాయి. కాబట్టి అట్లా పదాలు తెలియకుండా పోతాయి. తెలియకపోయినప్పుడు వాటి యొక్క అర్థాలు ఏంటో మనకు
తెలియవు. అంచేత ఇక్కడ కూడా ఈ పదాలన్నీ అవ్యక్తం అని అంటే, ఈ అవ్యక్తం అనే దానికి ఏమిటి అర్థం అంటే చెప్పలేము. దాని మొత్తం మొత్తం యొక్క అర్థం ఏంటంటే, ఈ మిగతా రాబోయే తర్వాతి వాటన్నిటికీ కారణమై ఒక ముద్దగా ఉన్నటువంటి దాన్ని అవ్యక్తం, వ్యక్తము తేటగా ఇది ఫలానా అని చెప్పలేము కాబట్టి అది అవ్యక్తం. ఉన్నది, ఉన్న వస్తువే ప్రకృతే. సత్తనదు ప్రకృతి యొక్క భాగం, అది సత్తు వేరే, పరమాత్మ అనేవాడు సత్తు, చైతన్యవంతుడు వేరే. ఇది జడ పదార్థమైన ప్రకృతిలో అన్నీ కలిపి ఉన్న ఒక మూల పదార్థం. ఇది ఏంటి పదార్థం అంటే చెప్పలేం, అవ్యక్తం అంతే. వ్యక్తం ఎప్పుడైతుంది, అందులో నుంచి ఒక వస్తువు వేరుగా తేటగా కనపడితే ఇది ఫలానా ఇది ఫలానా అవపడితే అప్పుడు దాన్ని ఏమంటాం మనం, ఇవి నీళ్లు, ఇవి నిప్పులు, ఇవి చెట్టు, ఇది చేమ. ఇప్పుడు ఇది వ్యక్తం, ఇవన్నీ కలిసి ఒక దగ్గరగా ఉన్నప్పుడు అవ్యక్తం అంతే. అవ్యక్తం నుంచి అవ్యక్తాత్ వ్యక్తముత్పన్నం భగవద్గీతలో వస్తుంది. అవ్యక్తం నుంచి ఏం పుట్టింది, వ్యక్తం. ఇగో ఇది మనిషి, ఇది పశువు, ఇది పక్షి అనేటువంటివి పుట్టుకొచ్చినాయి అట్లా. కాబట్టి అవ్యక్తం అంటే కూడా ఒక ప్రకృతి యొక్క వికారం. ఆ వికారంలో ఎవరున్నాడు, పరమాత్మ ఉన్నాడు. పరమాత్మకు అవ్యక్తం శరీరం, వ్యక్తం శరీరం, మహత్తు శరీరం, పంచభూతాలు శరీరం, అహంకారం శరీరం అని ఇవన్నిటినీ వేరెత్తి చెప్పి ఇవన్నీ ఆయనకు శరీరము, వీటన్నిటికీ ఆయన పరమాత్మ ఆత్మ. అంచేత ఆయన సర్వాత్మ అయ్యాడు. సర్వులకు అన్నిటికీ ఆత్మ అయినవాడు కాబట్టి ఆయనను సర్వాత్మ అన్నాడు. మనం సర్వాత్మలం కావు, ఎందుకు కావు, ఒక్క శరీరంలోనే ఉంటున్నాం మనం. ఒకే శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరానికి మాత్రమే జీవుడు ఆత్మ. పరమాత్మనేమో అన్నింటిలోనూ ఉంటూ వాటికొక ఉనికిని కలిగిస్తున్నాడు కాబట్టి ఆయన సర్వ ఆత్మ అని చెప్పబడుతున్నాడు. కాబట్టి అహంకార శరీరం, యస్య బుద్ధి శరీరం, యస్య అవ్యక్తం శరీరం, ఇట్లాగా పరమాత్మకు ఇవన్నీ శరీరము అని సుబాలోపనిషత్తు చెబుతున్నది. యచ్చ ఉక్తం, ఇంకా మీరు చెప్పినారు, ఏం చెప్పినారు, ఏతస్మాత్ జాయతే ప్రాణ మన సర్వేంద్రియేషు చ, అన్ని ఇంద్రియాల్లో, ఇంద్రియాణి మనస్సు ప్రాణము అలాగే అన్నిట్లో కూడా ఈయన నుంచే పుట్టుకొస్తున్నాయి అని చెప్తున్నారు కదా. అక్కడ శ్రూయమాణ బ్రహ్మణ ప్రాణాది సృష్టి, అక్కడ వినిపిస్తున్నది ఏమని, ప్రాణము మొదలైన వాటిని ఎవరు సృష్టించిండు, బ్రహ్మ అని చెప్తున్నది. కనుక పరంపరయ అనుపపద్యతే, పరంపరగా దానికి అది కారణం, దానికి అది కారణం, అది పరంపరగా కారణము అంటే మొదటి కారణం ఈయనైతే, దాన్ని చదిపుట్టింది, దాన్ని చదిపుట్టింది, దాన్ని చదిపుట్టింది, ఈ అన్నిటికీ పరమ కారణం ఈయన కాబట్టి తద్వారా, దీని ద్వారా దానికి కారణమని చెప్పినవు. బాగానే ఉంది కానీ ఇది ఒక వాక్యం వినిపిస్తున్నది కదా, ఏమని వాక్యం, ఏతస్మాత్ ఈయన నుండే మనస్సు పుడుతుంది, ప్రాణం పుడుతుంది, ఇంద్రియాలు పుడుతున్నాయి అని చెప్తున్నారు కదా. అక్కడ ఏం చెప్పినట్టు అర్థం, సూటిగా నారాయణుడి నుంచే, పరబ్రహ్మ నుంచే ఈ మనస్సు పుట్టింది, నారాయణుడి నుంచే ఇంద్రియాలు పుట్టినాయి, నారాయణుడి జీవుడు పుట్టిండు అని మనకు తెలుస్తుంది కదా. కాబట్టి పరస్పరం విరుద్ధం కాలేదా, ఇట్లెందుకు అనుకోకూడదు, పరంపరయానే కారణమవుతున్నాడు అని ఎందుకు అనుకోవాలి, నేరుగానే పరమాత్మ అన్నిటికీ కారణం అవుతున్నాడు. ఒక తల్లి ఓ 10 మంది పిల్లను, కుచేలుడు, కుచేలుడి భార్య 50 మంది 60 మంది పిల్లల్ని కన్నది, మనకు ప్రసిద్ధి. నారదుడి సంతానానికే ప్రభవ విభవ అని పేర్లు, 60 పేర్లు, 60 మంది పిల్లలు. నారదుడు ఆడది అయ్యి పరమాత్మ మాయకు లోనయ్యి ఏమైండు, స్త్రీ అయ్యి 60 మంది పిల్లలు కంటే ఆ 60 మంది పిల్లలకు పేరేంటిది, ప్రభవ విభవ మొదలైన పేర్లు అని ఒక మాట. ఇప్పుడు కుచేలుడు ఉన్నాడు,
కుచేలుడు కూడా అధిక సంతానం. ఇప్పుడు ఏమైంది అక్కడ? ప్రతి ఒక్కడికి ఈయన నేరుగా తండ్రి అయ్యిండు. వానికి పిల్లలు పుట్టి వానికి పిల్లలు పుట్టుకొస్తే అప్పుడు వీడు కారణమే, అప్పుడు కూడా వీడు కారణమే. ఏమవుతాడు? తండ్రికి కారణమైన వాడు కాబట్టి ఆ పిల్లలందరికీ కూడా వీడే కారణం అవుతున్నాడు. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? నేరుగా బ్రహ్మ నుంచే ప్రాణం పుట్టింది, బ్రహ్మ నుంచే ఇంద్రియాలు పుట్టినాయి, బ్రహ్మ నుంచే అన్ని పుట్టినాయి అని చెప్తున్నాడు కదా. కాబట్టి ఈ వాక్యం ప్రకారం పరమాత్మనే సమస్త ప్రపంచానికి నేరుగా కారణము, కానీ పరంపరయా కారణం కాదు అని పొసగదు. పరంపర కారణం అని చెప్పడం తప్పు అని వీడు ఆక్షేపణ చేసిండు. చేస్తే అత్ర ఉచ్యతే, దీనికి సమాధానం చెప్పబడుతుంది. విపర్యయేణ తు క్రమః అతః ఉపపద్యతే చ. ఇందులో కూడా విపర్యయేణ తర్వాత తు అనేటువంటి అక్షరం ఉంది, దానికి అర్థం ఏందో మొదట చెప్పుకుంటే మిగతాయి సమన్వయం. అందుకోసం ఇక్కడేం చెప్తున్నాడు? తు అంటే అవధారణార్థః, నిశ్చయం చెప్పటం, ఖచ్చితంగా ఇదే అని దృఢంగా చెప్పడాన్ని ఏమంటాం? అవధారణ అంటాం. ఆ అవధారణ కొరకు చెప్పబడింది. అవ్యక్త మహత్ అహంకార ఆకాశాదిక్రమాత్ విపర్యయేణ యహ సర్వేషాం కార్యాణాం బ్రహ్మానంతరి రూప క్రమః ఏతస్మాత్ జాయతే ప్రాణాద ఇత్యాదిషు ప్రతీయసే. ఏం చెప్తున్నది? అవ్యక్తం వచ్చింది, అవ్యక్తం నుంచి మహత్తు, మహత్తు నుంచి అహంకారం, అహంకారం నుంచి ఆకాశాది పంచభూతాలు, మనస్సు, మనస్సు మనసే, మహత్తు ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏముంది? అవ్యక్త మహత్తు అహంకార ఆకాశాది క్రమాత్ వరుసగా ఇవన్నీ విపర్యయేణ ఒకదానికొకటి విపర్యయం తలకిందులవుతూ యా సర్వేషాం కార్యాణం బ్రహ్మానంతర్య రూప క్రమ. కార్యములన్నిటికీ బ్రహ్మ తర్వాతగా వచ్చిన కార్యరూపం ఒకదానికొకటి ఏమవుతున్నది? బ్రహ్మ అనంతర్య రూప క్రమ, బ్రహ్మకు తర్వాతగా వచ్చినటువంటి రూపమైన ఒక వరుస. ఇదంతా దేన్ని బట్టి చెప్పబడుతున్నది? ఏతస్మాత్ జాయతే ప్రాణ ఇత్యాదిషు ప్రతీయతే, తెలియవస్తూ ఉన్నది. స చ క్రమ, ఆ వరుస అనేది తత్తత్ రూపాత్ బ్రహ్మణ తత్తత్ కార్యత్పత్తే ఏవ ఉపపద్యతే. ఆ క్రమం ఎట్లా వరకు వస్తుంది అంటే ఆయా వస్తువులకు ఆయా రూపాల చేత కారణం. ఇప్పుడు చెప్పుకుందాం, మనం ఇక్కడ సమన్వయం చేసుకుందాం విడదీసుకొని. ఇప్పుడు అవ్యక్తం అనేది ఎక్కడి నుంచి పుట్టింది అందాం? పరమాత్మ నుంచి పుట్టింది కదా. అలాగే ఆ పరమాత్మ సూటిగా అవ్యక్తానికి కారణమై అవ్యక్త రూపంలో మళ్ళీ తానే ఉండి ఏమవుతున్నాడు? మహత్తుకు కారణమవుతున్నాడు. మహత్తులో మళ్ళీ తానే ఉండి అహంకారానికి కారణమవుతున్నాడు. అహంకారంలో కూడా తానే ఉండి ఆకాశం మొదలైన వాటిని పుట్టుకొస్తుంది. అట్లా ఆ క్రమం ప్రకారము ఈయన పరమాత్మ ఏమవుతున్నాడు? తత్తత్ కార్య ఉత్పత్తి, ఆయన నుంచే ఆయా వస్తువులు పుట్టుకొస్తున్నాయి కాబట్టి ఇది ఆయనకే చెందుతుంది. పరంపరయా కారణత్వేహి, ఒకదానికొకటి కారణం, ఒకదానికొకటి కారణం అని పరంపరగా ఒకదాని వెనుక ఒకటి చొప్పున కారణమైనప్పుడు ఆనంతర్య శ్రవణం ఉపరుచ్చేత. అప్పుడేమవుతుంది? అనంతరము, దాని తర్వాత అనేది నిలిచిపోతుంది, అంటే అడ్డగింపబడుతుంది. అతః ఏతస్మాత్ జాయతే ఇత్యాదికమపి సర్వస్య బ్రహ్మణ సాక్షాత్ సంభవ ఉత్తంభనం. కాబట్టి అక్కడ దాని నుంచి కారణం అని చెప్పుకుంటూ వస్తే అంతర్యామిగా ఉండి దాన్ని పుట్టించిండు అని మనకు కొంత సమన్వయం చెప్పుకోవాలి, దూరం అన్వయం చేసుకోవాల్సి వస్తుంది. నేరుగా దాని నుంచే పుట్టింది అని చెప్పడానికి అవకాశం లేకుండా పోతుంది. కనుక అక్కడ ఒక అడ్డంకి ఏర్పడుతున్నది. ఇక్కడ అట్లా కాదు. ఏ తస్మాత్ జాయతే ప్రాణ అని చెప్పేస్తే
నేరుగా ఆయననే నుంచే పుట్టింది అని చెప్పినట్టు అవుతుంది. అది అయినా ఇదైనా తప్పేమీ లేదు. ఒకటేమో నేరుగా చెప్పినట్టు అవుతుంది, ఒకటేమో ఆ వస్తువులో అంతర్యామిగా ఉండి మరొక వస్తువు పుట్టడానికి కారణమవుతున్నది అనే విషయం అర్థమవుతుంది. మొత్తం మీద అర్థం ఏమిటి? ఆయన నుంచే ఇవన్నీ పుడుతున్నాయి, కానీ అక్కడ వ్యతిరేకమేమీ లేదు. అంతరా విజ్ఞాన మనసి క్రమేణ తల్లింగాత్ ఇతి చేత్ నా అవిశేషాత్. ఇక్కడికి ఆపేసుకుందాం. జై శ్రీ.